show you how. This guy, Mirapakaya, Mirapakaya. Everybody listen now. Dun, da, na, 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 na. Come on, he will show you how. Everything under control. We'll call you back. Please, please, lead the way. I will let you know. Please. In 24 hours, we will catch a gangster. I cannot tell you anything more. Meeru. Good morning, sir. Namaste, sir. Yedo Telugu channel annaru kada? Avunu, sir. PTV. Car lo velthu interview iskunte okay na? Proceed with the check. ACP sir, konchi ichu jargandi. Rolling, sir. Sir, meeru 24 gantallo gangster ni pattukunta unnaru kada? Evaru sir atanu? ఇలాంటి విషయాలు మాకంటా ముందు మీకు ఎలా తెలిసిపోతాయో నాకు అర్థం కావట్లేదు. ఎనీవేస్, కన్ఫర్మ్ అయ్యాక నేనే మీకు చెప్తాను. కిట్టు బాయ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్? కిట్టు బాయ్ని టార్గెట్ చేస్తున్నాను మీకు. ఏయ్, ఎవరు మీరు? డ్రైవర్ గాడి రోకు. కిట్టు బాయ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సార్? ఆఫీసర్స్ తన యాక్టివిటీస్ కట్టు వచ్చాడని చెప్పి ఏసీపీ శ్రీనివాస్ని, తనకి కాంపిటేటర్స్గా ఎదుగుతున్నటువంటి నడియావాలా ప్రదర్శన చంపి ఢిల్లీ మీద పట్టు సాధించాడు కిట్టు భాయ్. వెల్కమ్ డాడ్. మై సాన్. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీ పని మీరు చేయండి, ఫలితం గురించి ఆలోచించకండి. ఎవడెవడికి ఎప్పుడెప్పుడు ఎంతెంత ఇవ్వాలో నేను డిసైడ్ చేస్తా. మొదటిసారి జైలుకి వెళ్ళినప్పుడు భగవద్గీత ఇచ్చారు, మొత్తం చదివేశా. ఏ పనిలోనైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. నేను రచ్చ గెలిచాను, ఇప్పుడు ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఇండియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మనకు ఎలాగో దేశం మీద భక్తి లేదు, దేవుడి మీదైనా ఉండాలిగా. క్యావే కథం కదన సాలకు జస్ట్ ఫినిషింగ్. సో గాయ్స్, మన దందాలో పెట్టుబడే భయం, భయపెట్టలేని వాడు భాయ్ అవ్వలేడు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఢిల్లీ అమారా హై, దాన్ని మాకు వదిలేయి. నీ నేటివ్ ప్లేస్ హైదరాబాద్ కదా, ఢిల్లీలో నీకే ఏంట్రా పని? ఆ భాయ్ బోల్ దియా సాలేగో, మై బాద్ మే ఫోన్ కర్తా హూ. నువ్వు డాడ్ విని ఇక్కడ లేపేసి బాడీ ఢిల్లీ పంపిస్తాను. నో 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 నో, టెక్నాలజీ పెరిగిపోయి ఇలాంటి గన్స్ తో క్షణాలు చంపేస్తున్నాం. అందువల్ల చావంటే భయం లేదు, బ్రతుకంటే విలువ లేదు. ఏం తాగుతున్నావు? ఎక్కువ మాట్లాడుతున్నావు. ఈ దందాలో పుట్టినూరు కాదురా నేటివ్ ప్లేస్, ప్రూవ్ చేసుకున్న ఊరే నేటివ్ ప్లేస్. ఆ లెక్కన హాంకాంగ్, బ్యాంకాక్, ముంబై, ఢిల్లీ మొత్తం నా నేటివ్ ప్లేస్లే. ఇంకెవరికైనా నా నేటివ్ ప్లేస్ గురించి డౌట్ ఉంటే చెప్పండి, క్లియర్ చేస్తాను. మిగతా వాళ్ళు వెళ్ళి వాళ్ళు పని చూసుకోవచ్చు.
వీటిని ముక్కలు ముక్కలుగా నరికి చాపలు కేసేయండి రా. హలో. ఏ కిటు, నా బ్రదర్ సేఫ్ గా ఇండియా రావాలి, లేకపోతే ఏం జరుగుతుందో చూసే ఉంటాం. ఇంకా క్లియర్ గా కావాలంటే మన ఏసీపీ శ్రీనివాస్ సాబ్ చెప్తాడు. కిట్టు, నువ్వు నీ మనుషులు 24 అవర్స్ లో ఢిల్లీకి వచ్చి నాకు సరెండర్ అవ్వాలి, లేకపోతే మాత్రం డాడ్ వాడు మనకి 24 అవర్స్ టైం ఇచ్చాడు. ఢిల్లీ వెళ్ళటానికి నా 4 అవర్స్ చాలు. ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఇక నుంచి ఢిల్లీ ఒకటే కాదు, ఎంటైర్ నార్త్ ఇండియా మీద గ్రిప్ కోసం ట్రై చేస్తాడు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కేవలం కిట్టు భాయిని పట్టుకోవడం కోసం రిక్రూట్ చేయబడ్డారు. మిస్టర్ మాన్సింగ్. ఎస్ సార్. ఆప్ బీహార్ దేఖ్లీజీ. జీ సార్. ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్ అంటీ. ఎస్ సార్. ఆప్ యూపీ. కృష్ణకాంత్ అంటీ. ఎస్ సార్. అస్సాం. ఢిల్లీ మై దేఖతాం. మిస్టర్ రామ్ గుప్తా అండ్ హిస్ టీమ్ విల్ అసిస్ట్. ఎస్ సార్. సో ఆఫీసర్స్ ఎక్సెప్ట్ ఢిల్లీ టీమ్ ఎవ్రీబడి కెన్ లీవ్ నౌ. బట్ రిమెంబర్ వన్ థింగ్, హమే కిట్టు భాయ్కు జిందా పకడ్నా చాహి. వాడి దగ్గర చాలా మంది ప్రముఖుల జాతకాలు ఉన్నాయి. సో వాడిని మనం ప్రాణాలతో పట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్ గాయ్స్. థాంక్యూ సార్. చాందిని చౌక్ లో కేసు అనే వాడితోటి కిట్టు భాయ్కి లింక్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడికి నిజంగానే లింక్ ఉందా, లేక కిట్టు భాయ్ పేరు చెప్పి బిల్డర్స్ ని కాంట్రాక్టర్స్ ని బెదిరిస్తున్నాడా అని తెలియాలి. రేపు వాడు ఒక సెటిల్మెంట్ చేయబోతున్నాడు. మీరు అండర్ కవర్ ఆపరేషన్ చేయాలి. మిస్టర్ గుప్తా సార్, యు లీడ్ ద టీమ్. మీ టీమ్ లో రిషిని కూడా చేర్చుకోండి. అన్నట్టు రిషి ఎక్కడ? కొత్తగా రిక్రూట్ అయిన ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాడు కదా. జమ్మా ఫేకాయ్, వాడు నాకు ఇంతప్పటి నుంచి తెలుసు. వాడి గట్స్, వాడి స్పీడు, ఆ ట్రైనింగ్ లో అందరూ వాడిని మిర్రపక్కాయ అని పిలిచావు. వాట్స్ రాంగ్ విత్ యు మిస్టర్ గుప్తా? మీరు మీ భ్రమలో. వాట్ డు యు మీన్? మరేంటి సార్, వాడు పేరిక ఆఫీసర్ గాని పెద్ద ఆవారగాడు, 24 గంటలు అమ్మాయిలు కోవాలి. మీరు ఏ ఇంట్రడక్షన్ ఊహించుకున్నా నాకు తెలియదు, కానీ నా ఊహ కరెక్ట్ అయితే ఆడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడ అడిగో రచ్చుడు ఆక తాయిరో, గిరిగిస్తే చాలు గీటు రాయిరో, కరకర కరలాడే మిరపకాయరో యారో. ప్రేమ అనేది పేడలండి, ఉండగా చూడితే గుబ్బెమ్మ అవుద్ది, నీళ్ళలో కలిపితే కల్లాప అవుద్ది, గోడకేసి కొడితే పిడక అవుద్ది. అంటే నా ఉద్దేశం ఎలా మొదలవుద్దో ఎప్పుడు ఫినిష్ అవుద్దో తెలీదు. ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి ఆడుందో, ఇల్లంతా తున్నుకుపోయే కన్నులు ఉన్నది ఆడుందో, లైఫ్ అంతా లప్పుని వచ్చి కప్పని.
సీనియర్ ఎవరా? మీరే కదా సార్. మరి ఆ పెద్ద ఏంట్రా ఎప్పుడు ఆడమట్లో నమ్ముతాడు? అంటే సీనియారిటీ వేరు సిన్సియారిటీ వేరు కదా సార్. అంటే అడుగు సార్ రిషి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చుకోడు. నన్ను చూసి మీరు నేర్చుకోండి. పలకరించే పద్ధతి ఇదేనా? రాగరం గుడ్ మార్నింగ్ సార్, వాట్ ఇస్ ద వర్క్ సార్ అని అడగవా? ఏంట్రా తొక్కలో సీనియర్, ఈ సీనియర్ ఎలా ఏడో తెలుసా? రై ఫ్లాష్ బ్యాక్ వద్దు, మ్యాటర్ కు వద్దాం. సరే ఏడు. రేపు చాందినీ చౌక్ లో డీల్ జరగబోతుంది ఇన్ఫర్మేషన్ వచ్చింది. కేశుబాయ్ అనే గ్యాంగ్స్టర్ ఏదో మతలపు చేస్తాడని తెలిసింది. నువ్వు పానీపూరి బండి పెట్టుకుని ఆ గడపలో ఉండు, నేను రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని ఓ కస్టమర్ లో వస్తా. ఒరే గుప్తా, ఇద్దరు పక్క పక్క నిలబడదాం రా. ఎవరికి పానీపూరి సూట్ అవుద్దో, ఎవరికి రేబాన్ సూట్ అవుద్దో మీరే తెలుసండ్రా. రే ఈ మిషన్ సీనియర్ గా నేను లీడ్ చేస్తున్నాను, నువ్వు పానీపూరి బండి పెట్టుకుని వస్తున్నావు, దట్స్ ఇట్. కైసా హై. మీరేంటి గెటప్ ఏంటి? మొత్తం సెటప్ ఏమందనప్పుడు గెటప్ దే ఉందిరా. ఆయన సీనియర్ కదా, ఇవన్నీ తప్పవు. బచ్చి జాయితో పైసలు ఎక్కావు. అయినా టైమింగ్ రాలేదు చూసావా? టైమింగ్ నోడు ఏ టైంకి వచ్చినా బాగానే ఉంటుంది సార్. అమ్మా నా కొడుకు ఇక్కడ కూడా ఫిగర్ తో వచ్చాడు. అది సార్ టైమింగ్ అంటే ఏంట్రా? ఆడి టైమే ఈసారి మనం గన్ను పట్టినప్పుడు చూడు, మన టైమే. గన్నుంటే సరిపోదురా, పోలీస్ అన్నాక గట్స్ కూడా ఉండాలి. అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకు 1000 రూపాయలు వర్కౌట్ అవుతుంది. కావాలంటే మాట పెద్ద చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. ఈ ఏరియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కాస్త అలర్ట్ గా ఉండు. స్ట్రాంగ్ ఎమోషన్ లేనిదే ఫైట్ చేయలేండి రా. అలర్ట్ గా ఉండాలంటే కష్టమే మరి. ఈ మాత్రం ఎమోషన్ ఉంటే చాలు రా నాకు.
ఎంత చెప్పినా వినలేదు. అసలు ఎప్పుడెప్పుడు డ్యూటీ దిగిపోదాం అన్నట్టుగా ఉంటాడు సార్. నువ్వు చెక్ ఇన్ చేయాలి కదరా. ఎస్ మరి మసాజ్ చేస్తావేంటి? ఎంతసేపు బ్యూటీ మీద ఉన్న శ్రద్ధ డ్యూటీ మీద ఉండదు సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గార్జియస్, లుకింగ్ గ్రేట్. థాంక్ యూ. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలా పుట్టేశావే? ఎలా? నా కోసమేనా? ఏంట్రా ఈ అమ్మాయిని కూడా జాయిన్ అయ్యి 1 వీక్ కూడా అవ్వలేదు. అప్పుడే చీఫ్ ఇస్ కాలింగ్ యు. డాల్ కాల్ మీ రిషి. సారేంట్ కొత్తగా నానా కష్టాలు పడేదేమో మేము, ప్రమోషన్ ఏమో వాడికి. కష్టాలు పడితే ప్రమోషన్ రావురా, కష్టపడితే వస్తాయి. మాకు తెలుసులే. తెలిస్తే ఎందుకు ఎడతావు నువ్వు? ఏంటి ఈ మధ్య క్రిమినల్స్ వెంట పడ్డం మానేసి అమ్మాయిలు వెంట పడుతున్నావంట, నిజమేనా? ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేటం. అసలు ముందు నీ సీనియర్ తెలియగానే బిహేవ్ చేసేది. నన్నే ఉంది సార్, మనం మిమ్మల్ని కలిసేస్తాడు. మిమ్మల్ని గుప్తా ఓయ్ ఓయ్ గుప్తా. సార్ గుప్తా ఒకసారి బయటికి వెళ్ళు. సార్ వీడికంటే నేను సీనియర్ ని, వీడిని వదిలేసి నన్ను. సీనియర్ కాబట్టి ముందు నువ్వు వెళ్ళు, నీ తర్వాత వాడు వస్తాడు. అయితే ఓకే సార్. అనాథగా ఉన్న నిన్ను పెంచి పెద్ద చేసి పోలీస్ ఆఫీసర్ చేస్తే నన్నే లేపేస్తానంటావరా? మరి లేపాక పెళ్ళై పిల్లలు ఉన్న ఆఫీసర్లు అందరికీ ఉమెన్స్ కాలేజ్ దగ్గర డ్యూటీలా? ఏమి అనుభవించని అలాంటి వర్జిన్ బ్రహ్మచారులకి చేజ్లు, ఎన్కౌంటర్లు, ఫైట్లా? వామో వామో, బుల్లెట్ దిగిపోతే లేక ఎన్నికైనా పోతే హూజ్ ద రెస్పాన్సిబుల్ సార్? హూజ్ ద రెస్పాన్సిబుల్ అడుగుతున్నాను నేను. అంటే ఏంట్రా ఇప్పుడు నీకు వయసు గుర్తొచ్చిందా? వచ్చిన వయసు కాస్తనే పొన్నాను ఆల్రెడీ. ఇప్పుడు బూతులేదులే మళ్ళీ. అంటే నేను నీకేం చేయలేదా? ఏం చేసావు? నా ఇడు కొనవాళ్ళందరూ బైకుల మీద జుయ్యో జుయ్యో అని వెళ్తుంటే నువ్వు నా చేతిలో వేయబెట్టావు. ఏం చేస్తున్నావు నువ్వు? తాట తీస్తా చేయమచ్చింగా. కుర్రోళ్ళంతా మేనే ప్యార్ కియా హమ ఆప్కే హే కౌన్ దిల్ వాలే దులేనే లే జాయేంగే లాంటి సినిమాలు చూస్తుంటే నువ్వు నాకే చూపించావు, నువ్వు నాకే చూపించావు. అవన్నీ కష్టాలు అనుకుంటే ఎలారా, స్వీట్ మెమరీస్. అవునవును, ఆటోగ్రాఫ్ నాది, స్వీట్ మెమరీస్ అని నీ. నా టీనేజ్ లైఫ్ అంతా నీ క్యారేజ్ మోటో సరిపోయింది నాకు. డ్యూటీ మీద శ్రద్ధ లేని నీలాంటి వాళ్ళు నాకు అనవసరం. యు ఆర్ సస్పెండెడ్. సస్పెండ్ ఏంటి? జస్ట్ గెట్ అవుట్. హ్యాట్స్ ఆఫ్ సార్, కొంచెం లేట్ అయినా సూపర్ డిసిషన్ తీసుకున్నారు. హలో సార్. ఎలా ఉన్నావు కుమార్? బాగున్నాను సార్. నువ్వు నాకు ఫేవర్ చేయాలి. భలేవర్ సార్, ఈ జాబ్ ఈ లైఫ్ మీరు పెట్టిన భిక్ష. చెప్పండి సార్ ఏం చేయాలో. మన రిషిగాడా? వన్ థింగ్ కుమార్, ఈ విషయం నీకు నాకు మధ్యనే ఉండాలి. అలాగే సార్, ట్రస్ట్ మీ. ఏంట్రా మళ్ళీ లేట్గా వచ్చావా? సార్ సార్లే, సస్పెండ్ అయిన వాళ్ళు కూడా టైంకి వచ్చేస్తారేంటి? అసలు రావడం గొప్ప. అసలు ఏంట్రా నీ బాధ, కాకి లైఫ్ కాకుండా కలర్ఫుల్ లైఫ్ కావాలంటావు అంతేగా? ఓ కలర్ఫుల్ లైఫ్ అవసరం లేదు, లైఫ్ లో కలర్ కూడా ఉండాలంటున్నా. చేస్తున్న జాబ్లో ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న జాబే చేయాలి. ఓ పని చేద్దామా? ఏడో చెప్పు. కాలేజీలో లెక్చర్ జాయిన్ అవుతావా? కాలేజా? సూపర్. ఉమెన్స్ కాలేజా? కాదు, కో ఎడ్యుకేషన్. పోన్లే సగం సూపర్ కాలేజ్. సగం ఇప్పుడే సంబరపడకరా, నేను నిజంగా సస్పెండ్ చేయలేదు. మరి కాలేజీకి ఆన్ డ్యూటీలో వెళ్తున్నాను. ఆన్ డ్యూటీయా? పెట్టగా ఫిట్టింగ్ ఎందుకు, అక్కడ ఏం చేయాలి? ముందు కొన్ని రోజులు కాలేజీలో మంచి పేరు తెచ్చుకో, ద బెస్ట్ లెక్చరర్ అనిపించుకోవాలి, అందరూ నేను నమ్మాలి, ఇష్టపడాలి. ఆ తర్వాత మన మిషన్ స్టార్ట్ అవుతుంది. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలనేది కొన్ని రోజుల తర్వాత చెప్తాను. ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు తీసుకో, ఓ కంగారు పడిపోకు. ఏదో డ్యూటీ ఎప్పుడు చేసేదే కదా. ఈలోగా నేను నా కాలేజు, ఫీలింగ్స్, ఎమోషన్స్, రొమాన్స్, ఇప్పుడు ఇప్పుడు నా ఆటోగ్రాఫ్, నా మెమరీస్. నన్ను సస్పెండ్ చేయకుండా నీ ప్రాణాలు కాపాడేసుకున్నావు. ప్రాణాలు కాబట్టి ఏంట్రా, నిజంగా సస్పెండ్ చేసి ఉంటే నేను చంపేద్దాం అనుకున్నా. హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్ కుమార్ ఉన్నాడు రా. నీలిమా 22
ఆల్మోస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. కానీ నేను మిస్ అవ్వనుగా. వాట్ అంటే మీకు చెయ్యి మిస్ అవ్వలేదంటున్నా. థ్యాంక్స్ అగైన్. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్. ప్లీజ్. యా. అమ్మయ్యా మెట్టిల్ లేవు, అప్పర్ బెర్త్, హాయిగా మాట్లాడేసుకోవచ్చు. ఇదివరే చిన్నప్పుడు రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఇప్పుడు ట్రైన్లోకి వచ్చాను. చెయ్యమంటే హ్యాండ్ ఇచ్చావా? హ్యాండా? నేను ఇవ్వలేదు కదండి. అదే నేను అడుగుతున్నాను, నాకెందుకు ఇవ్వలేదు? అమ్మాయికి ఎందుకు ఇచ్చావు? అమ్మాయి కదండి, అందుకే ఇచ్చాను. చారు కేశ ఎలాగో అలా వచ్చావు కదా, గొడవ ఎందుకు? అయినా మనకు వైలెన్స్ తప్ప వైలెన్స్ సూట్ అవ్వదు. అసలు నిన్ను ఎత్తుకోవడంలో నాకు లేట్ అయింది. ఇది కచేరీ అనుకున్నావా, క్యాబిన్ అనుకున్నావా, అక్కడ ఊకుండా వచ్చావు. నెక్స్ట్ కచేరీకి నీకు రెస్ట్. వినబడుతుందా? ట్రైన్ లో ఉన్నాను. ఇదేంటి అలా చూస్తున్నాడు? సూపులతో రేపులేడు. మహి మహి చెప్తా మర్చిపోయాను, ఒక్కసారిగా ట్రైన్ వెళ్ళిపోయింది, నాకు ఉండాలిపోయింది. కానీ ఇంట్లోగా వన్ సెకండ్, మీ పేరు? రిషి. రిషి రిషి అని అలా నా చేపట్టుకుని ఇలా నేను లాగేశాను. మనం థ్యాంక్స్ చెప్పాలి కదమ్మా. చెప్తావు మరి, చెప్పు. మహి మాట్లాడండి. మాట్లాడేస్తాను. మహి అంటే మహేశ్వర్ అండి, మీ ఫ్రెండా? నో, మహేష్ నా బాయ్ ఫ్రెండ్. హలో, నా ఫియాన్సీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. వెల్కమ్ వెల్కమ్. చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అని చెప్పాను కదండి, ఎంతసార్లు చెప్తారు? అలా చిరాకు పడతారు ఏంటండి? జర్నీలో ఉన్నామండి, 125,000 చిరాకులు ఉన్నాయి ఇక్కడ. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. పిల్లలు మనం సాధన మొదలెడదామా? మీకు మీరే మాకు మేమే. ఏంట్రా ఆ పాట ఏంటి? సిచ్యువేషనల్ సాంగా? క్లాసికల్. ఇట్స్ కాల్ క్లాసికల్ మ్యూజిక్. వి ఆర్ ఆల్ క్లాసికల్ సింగర్స్ యు నో. మీకు మీరే. ఎదవో కాగ్ గొంతు వేసుకొని క్లాసికల్ అంటావా? హైదరాబాద్ వెళ్లేదాకా గొంతు ఎత్తావో, బీ పగిలిపోద్ది, గోబు గులాబ్ జామ్ అయిపోద్ది. నువ్వేంటి పన్ను పనిస్తూ ఎగిలెత్తావు? పైకి పడకా. బాబు మీరు కూడా పైకి వెళ్ళిపోడుకోండి, నాకేమో మోకాలు నొప్పులు, పై పెట్టి ఎక్కలేను. 4 సార్లు ఎక్కి దిగు, సెట్ అయిపోద్ది, వెళ్ళి. ఇల్లు సూపర్ కట్టేవరా. ఏంటి ప్రిన్సిపల్ కూడా సైడ్ ఇన్కమ్ ఉంటాయంటరా? చిచే, అలాంటిదేం లేదు. బ్యాంక్ లోన్ రా, నెల నెల వాచిపోతుంది. ఇల్లు అదిరిపోతే లోన్ వాచిపోతాయి, అది రూలు. తమ్ముడు మా స్పీడ్గా ఉన్నాడు. ఆ స్పీడే నన్ను ఇలా నిలబెట్టింది అక్కయ్య. సరే నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇదేరా నువ్వు ఉండబోయే పెంట్ హౌస్, బాగుందా? ఎందుకు బాగోదురా, అనాథాశ్రమంలో పెరిగిన వాళ్ళం, ఇదంతా బోనస్ కింద లెక్క. సరే నీకే సబ్జెక్ట్ లో కమాండ్ ఉంది, అంటే దేనిలో మంచి గ్రిప్ ఉంది అని. చెవురుకో, మనకి గ్రిప్ లో కమాండ్లు ఏంటి? నా మాట సంగతి తెలీదా? బాగా కష్టపడితే జస్ట్ పాస్. నువ్వేదో ఒక లాంగ్వేజ్ వచ్చేయరా పోనీ. ఇంగ్లీష్ చెప్పిన ఇంగ్లీష్ పోయమ్స్, పోయట్రీ, రొమాన్స్. బొంద, పోయమ్స్ పోయట్రీ రెండు ఒకటే. ఇక్కడే అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో. ఒకసారిలే వదిలే, హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది, నీకు హిందీ వచ్చా? ఉప్పెనా ప్రవాహం, కొట్టుకుపోతారు మీరంతా. ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకు పోయాం. దేవుడా, ఆ పెద్దాని పని అయితే తొందరగా పూర్తయితే బాగున్నా. వీడిని భరించడం చాలా కష్టంగా. దేవుడు అంటే గుర్తొచ్చింది, ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా? కలర్ఫుల్ టెంపుల్ ఏంట్రా? అంటే ఎక్కువ అమ్మాయిలు వచ్చే బాగా కలరింగ్ ఉన్న టెంపుల్. ఈ గుళ్ళో దీపాలు కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి? గాడ్, యు ఆర్ ఫెంటాస్టిక్, ఐఎమ్ రొమాంటిక్. ఎంత పదం ఉంటావే చెయ్యటువు. అమ్మాయి మీద పడితే బరువుగా ఉండాలి కానీ హాయిగా ఉందేంటి? పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. నాన్నగారు బాగున్నారా? వినమ్ర బాగున్నారండి. వినమ్ర, కాస్త ఈ దీపం తీసుకెళ్ళి ఆ నందీశ్వరుడి దగ్గర పెట్టమ్మా. హలో, దేవుడు అక్కడ కదా, దేవత అక్కడ.
ఏమండి దర్శనం బాగా జరిగిందా? కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చు కదండి. ఆగండి, మీ పేరు రాదా? కాదా? సీత, గీత, జ్యోతి, శాలిని, హేమండి, మీరేదో వంకతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఏదో వంకతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు? ఓ నేను చెప్పనా, ఇందాక ఫస్ట్ టైం నేను చూసాను చూడు, అప్పుడేంటి లవ్ ఎట్ ఫస్ట్ సైట్? ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం? ఇప్పుడు నీకెవడైనా అతడు? అలా కాదు గానీ, నా నంబర్ నోట్ చేసుకో. అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి? హలో, ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గాని అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎత్తలేదు అనుకోండి, నేను తెగ ఫీల్ అయిపోతాను. అదే నా నంబర్ మీద ఉందనుకోండి. అయినా నేను చేయను. ఇవాళ చేయకపోవచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అసలు ఏంటిదంతా? పాజిటివ్ థింకింగ్ అండి. అందుకే రాసుకోండి, 888-555. నేను వినలేదు. నేను చెప్పలేదు. 666-666. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో. రెండోసారి కనిపిస్తే మూడు ముళ్ళు వేసేస్తాను. అడ్రస్ ఏంట్రా? టక్కు కోసం. టక్ ఏంటి? లుక్కు కోసం. అలే రే, అలే. ఓ షేక్స్పియర్, యు షేకింగ్ మ్యాన్. రే అలే, ఎక్కడ సచ్చావురా? షిట్ 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 షిట్. ప్రిన్సిపల్ షౌటింగ్. విల్ మీట్ లేటర్. మిస్టర్ ప్రిన్సిపల్, యు డోంట్ టేక్ రెస్పెక్ట్. ఐ డోంట్ మైండ్, బట్ గివ్ రెస్పెక్ట్. అలీ, అరే అలీ, వాట్ ఇస్ దిస్? అరే, ఇస్ దట్ మై సర్ నేమ్? కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. ఆయన టైం టేబుల్ ఏది? హలో హలో, డిడ్ యూ చెక్ యువర్ డ్రాయర్? నాట్ దిస్ డ్రాయర్, ఐ మీన్ యువర్ టేబుల్. టేబుల్ డ్రాయర్ సీట్స్ దే, ఇస్ దే? యూ డోంట్ లుక్ యువర్ సరౌండింగ్, యూ డోంట్ లుక్ యువర్ టేబుల్. యూ షోడ్ ఇట్ మీ లైక్ ఎ పానిక్. ఇంగ్లీష్ ని ఇస్త్రాకల మర్చి పెట్టేస్తున్నాడు. ఎవరండి ఇతను? ఆలి అని మన కాలేజ్ అటెండర్. అటెండర్? ఐ టోల్డ్ యు మిలియన్ టైమ్స్, ఐల్ ప్యాచ్ యు, ఐల్ ప్యాచ్ యు, ఐల్ ప్యాచ్ యు. ఆల్ పచినో. నైస్ మీటింగ్ ఆల్ పచినో. యు వాంట్ టు గో క్లాస్ రూమ్ ఆర్ స్టాఫ్? స్టాఫ్ రూమ్. స్టాఫ్ రూమ్. యా, ఫాలో మీ. కెన్ ఐ ప్లీజ్? ప్రిన్సిపల్ ఇస్ వెరీ నాస్టీ మ్యాన్. నిన్న సాయంత్రం కాల్ చేయమంటే చేయలేదేమమ్మా? వై డిడ్ యు కాల్ అమ్మా? వాట్ అబౌట్ యు అమ్మా? చేయొచ్చు కదమ్మా. ఎక్స్క్యూజ్ మీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీట్ మిస్టర్ రిషి, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవలేదు, అంత కొత్త. అర్షో ప్రామిస్. అబ్బా, చంపేశారు. ఐ యామ్ రమ్య మేడం, బాట్నీ. షీ సౌండ్స్ లైక్ మాట్నీ, బట్ షీస్ బాట్నీ. హలో మేడం, యు ఆర్ బ్యూటిఫుల్. అబ్బా, థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వెళ్ళొస్తానండి. వాట్ అమ్మా, వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా? ఆ అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో, నమస్తే అండి. చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యూ థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది. ప్లీజ్, తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చు కాబట్టి వినరు, హిందీ రాదు కాబట్టి వింటారు. మీరు ఛాత్ర మీరు ఇంతజార్ కర్ రహే హోంగే. ఉదర్ నై ఇదర్. శుక్రియా. అబ్బా, పొంగించేత్రాను హిందీ. నీ అసలు పేరు ఆలీనా ఆల్పచినోనా? అసలు పేరు ఆలీనే. వైజాగ్ జగదమ్మ సెంటర్లో మా నాన్న సైకిల్కి ప్యాచ్లు వేసేవాడు, అదే చెప్పు నన్ను కంటిన్యూ చేయమన్నాడు. నేను ప్యాచులకి నో చెప్పి ఆల్ ఫ్యాషన్ నో అయ్యాను. మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్, డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్, డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు. యు నాటీ బాయ్ పట్టిసా, ఐ లైక్ యు. మరి గంట కొట్టే జాబ్ ఏంటి? ఇంగ్లీష్ ఒకటే ఫస్ట్, మిగతా సబ్జెక్ట్లు అన్ని ఫట్. ఓ సర్, డోంట్ ఫీల్ మచ్, హ్యాపెండ్, కమ్. ఓ షిట్ 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 షిట్, నాస్టీ ఫెలోస్ కమింగ్. ఇంత చిరాకు పడుతున్నావు, ఎవరు? పేరు డ్రిల్ మాస్టర్. అడిగి చేయాలి, పిల్లలు అడిగించాలి కదా. అందరితో నేను ఆడుకుంటా. వీడి గురించి ఒక మాట చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు. నీకు ఇంట్రొడక్షన్ చాలు గానీ, ఏం పని మీద వచ్చా? మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారి అమ్మాయిని మా అన్నయ్య గారు అబ్బాయికి అడుగుతున్నారు, ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. త్వరగా సంబంధం కలిపేసుకోండి, మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు. అమెరికా వెళ్తుందండి? అమెరికానా? అమలవరం వెళ్ళిపోయింది ఆ డ్రైవర్తో. అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా. సర్లే, ఇవన్నీ నీకెత్తు గాని, ఇంతకి మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి. ఏమండో,
ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త వాళ్ళతో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు, కానీ తొక్కేసిన వాళ్ళతో కాదండి. థ్యాంక్స్ అండి. వీడు క్యాచ్ చేస్తాడు. డౌట్ ఏంట్రా బా, మరిది నీ హిందీ లెక్చరర్ పోస్టు కన్ఫర్మ్. చాలా షార్ప్గా ఉన్నాడు. ఎవడ్రీడు ఆడీడు అనకండి, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. హిందీ లెక్చరరా అయ్యా? నువ్వేంట్రా నాకు మర్యాద లేరుతున్నావు? నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమ్మనాపూర్తి తిట్టొచ్చా? పదరా సెటిల్ చేసుకో. మీ గురి ఇటు పెట్టండి, నన్ను వదిలేయండి. చూసావా, అది మన పంచ్ పవర్. నాలికతో నలిపేస్తా. నాగేశ్వరరావు గారు, నాకు పంచ్ లేచాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచలేస్తే పళ్ళు రాలుతాయి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నర నరాల్లో ఒళ్ళంతా దోలే. పంచులేసే ముందు నోరు జాగ్రత్త. ఈ బ్యాక్ ఈ వాకు ఎక్కడో చూసినట్టుందే. వినమరా, ఓ వినమరా, ఇలా దొరికేసారేంటి? పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా విన్ని. Oh,
మెరుపుల కరుణ సుఖ మెరుపుల సృజన జగ మెరుగని జగన నీ పైకి నేను ఎగబడన సొగసరి గడసరి ద్విగుణ చలి సరసపు సరసుల దిగన నువ్వే చేయ నీతోనే నేనే చిందయ్య పువ్వుల హారం అయ్యా విధిగా తదియా అక్కరలేదయ్యా వయసే సయ్యందయ్యా వేలాది బంధువులొద్దయ్యా మనసే కలిసిందయ్యా మమ జీవనమే మన దినచర్య మా పాప మా పరిమగరి అన్న షాక్ అవ్వాలి. ఏం జామ్ చేసినావన్నా? ఏం సార్ ఇంత ట్రాఫిక్, ఏం ప్రాబ్లమ్? ఇలా అన్న హ్యాపీ బర్త్డే అన్న రావాలి, కేక్ గొయ్యాలి, అప్పుడు మీరు అందరు ఇడికేం పోవాలి. అన్నా ఎవడో వస్తుండనా? ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంటరా, తప్పు కదా? తీయాలి తీయాలి తీయాలి, మొత్తం తీయాలే. నాకు గిట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసే ముందే నీ పీక కోస్తా. ఇవన్నీ మీరే పట్టించుకోవద్దు. ఇప్పుడు చేయబట్టుకున్నాడు, కాసేపు ఆగితే కాళ్ళు పట్టుకుంటాడు. ఏం రా మజాక్ చేస్తున్నావా? ఏమ్రో కళ్ళు ఎగరేస్తున్నావు? కాలేజీకి వెళ్తాను, కాస్ట్లీ కొన్నాను, పట్టుకో పెట్టుకోకో, ఐల్ బి బ్యాక్. ఫంక్షన్ లో రోడ్డు మీద పెట్టుకోవద్దు, ఇంట్లో పెట్టుకోవాలి. మీ అనకు చెప్పు. హాయ్ గాయ్స్, నేను అసలు మీ మాస్టర్నే కాదు అని మీరు అనుకోవాలి. మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి. మనందరూ ఫ్రెండ్స్లా బాగా కలిసిపోవాలి. అలా అయితే నేను ఎరా అనొచ్చా? ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నామని అలా ఫిక్స్ అయ్యాం. హాయ్ అనొచ్చు. అను అనరా సార్? అది నేను అంటున్నానుగా, నువ్వు అను అను. సారీ సార్. సార్ అక్కర్లేదు, సారీ చాలు. గుజా రానలేకపోయా? కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా, అలాంటి వాళ్ళు చనువిచ్చినా తీసుకోకూడదు. ఏడుసు పిరికి ఏదో. ఇక పాయింట్కి వస్తే, రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ కొడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను. కొత్త విషయాలు, కొత్త పరిచయాలు, తెలియని ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి. రైట్? ఇక్కడ బోర్ కొడితే క్యాంటీన్, క్యాంటీన్ లో బోర్ కొడితే మ్యూజిక్ హాల్, అక్కడ క్యాంపస్ ఏ బోర్ కొడితే నీకు టీసీసీ పంపించేస్తాను. పంపిస్తావు? యూ విల్ సెండ్ అమ్మా, యూ విల్ సెండ్. నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటికి పంపిస్తావు. ఏంటి సార్ నేను చేసిన తప్పు? ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్. శాంతినికేతన్ గురించి విన్నారా?
an open air school ane paatham chadivara? Yeah. I read Tagore is mature writer. Exactly. Kaneso Tagore Geetanjali cover page aina chusara? Abba pinde sir enta grippo subject paina ba. Maniratnam Geetanjali gurinchi telusu, Chiranjeevi Tagore gurinchi telusu. ఈ టాగూర్ గీతాంజలి ఏంటి బావా కొత్త కాంబినేషన్? కాంబినేషన్ సంగతి ఏమో గానీ ఇది కాలేజీ మొత్తం కెలికేస్తున్నాడు. కెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా, కమిట్మెంట్ తో పని చేస్తున్నావా ఇక్కడ? ఎలా వినపడింది బా? నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్ తో అంటే వినపడదేంటి? నువ్వు శంకర్ అన్న మనుషులతో గొడవ పడ్డావా? గొడవ పడ్డా, డీటెయిల్స్ కనుక్కోలేదు. ఇందుకు ఎవడాడు? శంకర్ అన్న ఈ కాలేజ్ చైర్మన్, నేను రమ్మంటున్నాడు. ఇక చూడు, నువ్వు ఈ కాలేజీలో ఉండాలన్నా, పెద్ద ఆయన అనుకున్న మిషన్ జరగాలన్నా నువ్వు శంకర్ అన్నతో గొడవ పడకూడదు. మిషన్ పేరు చెప్పి నోరు చేయి నొక్కేస్తున్నారు. ఆ మిషన్ ఏటో తెలిసిన తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది. ఇంద్రేంద్ర అన్నట్లాగో చంపేస్తాడు. నడు. ఇదిగా లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేని డ్రైవర్ నేను ఎంకరేజ్ చేయను. పోతే మర్డర్ అయిపోవాలి, కానీ యాక్సిడెంట్ లో పోకూడదు. మీరు ముందండి, నేను వెనకాల వస్తాను. వెనకకించి పారిపోతే? నువ్వు ముందు వెనక మేము వస్తాం. ఒరే బుర్ర తక్కువ ఎదవా, ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళావా? ఇళ్ళ తెలియదు కదా ఎక్కడికి వెళ్తానో. ఇప్పుడు ఏం చేద్దామా? శంకర్ అన్న, నువ్వు ఆ కాలేజీలో పంతులు అయితే నేను చైర్మన్ ని. ఆ కాలేజీ కాదు, ఈ సిటీ నాది. గసుంటది నా మనుషులే కొట్టావురా. చిన్న పెద్ద తేడా తెలియదురా నీకు? తెలీదు. తెలీదు సార్. చైర్మన్ ఎవరో తెలవకుండా చేరినవరా కాలేజీలో? నిజంగా తెలియకే సార్. శంకర్ సార్ మా కాలేజ్ చైర్మన్ అని తెలుసు, కానీ మీరే శంకర్ సార్ అని తెలీదు సార్. తెలీదు. ఏమ్రా నువ్వు చెప్పలే? మా అన్న అంటే నువ్వే కదన్నా. గదా చెప్పినాం మళ్ళా. సార్ అన్న సర్వనామం, శంకర్ అన్న నామవాచకం అంటే నౌన్. రోజు గల్లీకి అన్న పుట్టుకొస్తుంటే ఎంతమంది అన్నలు గుర్తుపెట్టుకోవాలి సార్? రే మీరు ఎలాగో తప్పులు చేస్తారు, కనీసం గ్రామర్ తప్పులైనా చేయకండి రా. కావాలంటే రోజు నా దగ్గర రండి, నేను నేర్పిస్తాను. రొట్టెదోలు రొట్టెదోలు. మనకేం మరి నేలరానా? అవతల క్లాస్ ఏమవుతుంది? వస్తాను సార్, ఉంటాను సార్. అన్న అన్న అని శంకర్ సార్ పరువు తీశారు. రొట్టెదో గట్లెట్స్ పెట్టేమేందన్నా చూడు అన్నా. సైన్ వాళ్ళు రీసౌండింగ్ లెక్క ఇన్నారా? ఆడెంత మంచిగా సారు అని పిలిచిండో, ఇన్నారా? నిజంగా తెలీదు సార్. తెలీదు సార్. తెలియకే సార్. సార్ వస్తాను సార్. మా అమ్మ ఎల్లమ్మ నన్ను ఎవడన్న సారు అని పిలవంగా వినాలనుకుంది, దాని బ్యాట్ల వినకుండానే పోయింది. అమ్మ ఇన్నావే, ఆడ నన్ను సారు అని కమ్మగా పిలిచిండు, ఇన్నవా? ఇంటి భోజనం, ఇంటి భోజనమేరా. త్వరగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి భోజనం రోజు తినచ్చు. మనలో మన మాట అక్కయ్య, నేను ఆ పని మీద ఉన్నాను. నువ్వు అదే పని మీద ఉంటావు, కానీ వర్క్అవుట్ అవ్వాలి కదా. అమ్మాయి లక్షణంగా ఉంటుంది కాబట్టి లవ్ మ్యాటర్ లేట్ అవుతుందిరా. రేపు మాపు దిగిపోతులే. అంటే ఆల్రెడీ అమ్మాయిని చూసేసావా? రోజు చూస్తూనే ఉన్నాను. మా కాలేజీ పేరు వినమ్రా. ఆ అమ్మాయ ఏంటి చుట్టమా? తను చాలా పద్ధతిగా ఉంటుంది, బొద్దుగా ముద్దుగా కూడా. విశ్వనాథ శాస్త్రి గారి కూతుర్రా. అంతేకాదు నా కాబోయే ఆడుగారు కూడా. సంగీతం చదువు తప్ప తనకి వేరే లోకం లేదు. నాకు మాత్రం ఇకపై తనే లోకం. తన్ని స్టూడెంట్ రా, తప్పురా. హలో, నేను ప్రేమించినమే నా స్టూడెంట్ గా వచ్చింది తప్ప స్టూడెంట్ ని నేను ప్రేమించలేదు. అయినా నేను లెక్చరర్ ఏంట్రా? ఆ పెద్ద అనేది పనాపు చెప్పాడు కాబట్టి ఇలా వచ్చాను. ఏం తప్పులేదు, ఈయన నన్ను కాలేజ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నా ఫుల్ సపోర్ట్ నీకే కుమ్మై. గురుగారు వచ్చే టైం అంది. దీర్ఘాయుష్మాన్ భవ. అలా చూస్తామంటారా, శుద్ధి చేసుకో. ఓ విష్ణుమైన మహా చారుకేశ, ఓ తిరుక్రా, నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు, మడినీళ్ళు కాదు. పిల్లలు, దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా? చారుకేశ, ఆది తాళం ఆనంద భైరవి రాగం. 30 ఏళ్ళుగా ఒకటే రాగం ఒకటే తాళం. ఆ మొదటండి మగ సరే సరే.
అద్భుతం. వినేశారా, నేను పాడినంత వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. పేరు రిషికేశ. మా కాలేజీలో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందేం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు, మన గురించి ఎన్నేసి మాట్లాడినాడు తెలుసా? ఎరా నారికేలా మహాడు. ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు శ్రీ శ్రీ సంగనభట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒకరోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే అక్కడ ఉన్నారు. విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ. ఈయన ఆశీర్వదించండి మాయా. మామయ్యండి మామయ్య. అది ఏంటి చారుకేశ, అది మాయ కాదా? నాకు అందే కదా మావయ్య. కనీసం ఒక్కరోజైనా. ఒక్కరోజు ఏమిటి నాయన, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు, విశ్వనాథ శాస్త్రి గారు నన్ను శిష్యుడికి అంగీకరించారు తాతగారు. పదండి, పని మొదలు పెడదాం, పాఠం మొదలు పెడదాం. రామ్మా. ఒరే చారుకేశ, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా? బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్సో, నీకు మ్యూజిక్ సెన్సో లేదని నాకు తెలుసురా. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు. ఈడి పాటం ఏంటి వినండి. క్యాసెట్ తప్పు పెట్టాను మాయ. పోనీ తిప్పి పెట్టు. ఆప్షన్ చదువుకో. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. నేనన్నా ఈసారి కూడా నేనే రా. హలో 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 హలో, ఆగండి 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 ఆగండి. ఏంటి సీనియర్స్కి గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్. రెస్పెక్ట్ ఏది? సార్ ఎక్కడ? నీ మీద తర్వాత వేస్తా. ఉండు. ఎక్కడ ఎక్కడ సార్? ఎక్కడ సార్? సార్ ఎక్కడ? కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్ అన్న. ఏంట్రా ర్యాగింగా? ఇప్పటి వరకు స్టూడెంట్స్నే, ఇప్పుడు ఇంకా లెక్చరర్ని. గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా? గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ చెప్పరా? ఇంకోసారి ర్యాగింగ్ అనే మాటే కాదు, థాట్ వచ్చిన తాట తీస్తా. దీని ఎవరు సపోర్ట్ చేసిన సెక్షన్ బి 102, 104, 108 కింద కేసు బుక్ చేసి బొక్కలు అయితే అనుకుంటున్నారు. ర్యాగింగ్ అంటారు ర్యాగింగ్. పైన క్లాసులకి. ఓ ఓ ఓ ఓ, మీరేంట్రా పైన క్లాసులు పదండి. పైన క్లాస్ చేస్తారండి. అంటే ఈ సెక్షన్ లో మీకు ఎలా తెలిసండి? లా ఓ లా లా, మూడేళ్ళు చదివి మూడు లెక్క మానేశాను. పైన క్లాస్కి. మేరే భాయ్యో ఔర్ ప్యారీ లడ్కియో. వీడు మామూలుడు కాదురా. హిందీ హమారీ రాష్ట్ర భాష హై. అదేంటండి, మన రాష్ట్రంలో అందరూ తెలుగు మాట్లాడతారు కదా. వీడొకడు. రాష్ట్ర భాష అంటే రాష్ట్రంలో మాట్లాడడం అనే భాష కాదురా, నేషనల్ లాంగ్వేజ్. నేను మీకు హిందీ నేర్పను. అరే మరి ఇక్కడ ఎందుకు? మీరు సూపర్ అండి. మరే బయటియే బయటియే. బయటికే వెళ్తున్నాం అండి. బయటియే అంటే కూర్చోమని రా, కూర్చోండి. ఏ భాష అయినా రోజు మాట్లాడితే వస్తుంది. మీరు కూడా నాతో పాటు మాట్లాడితే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సమజరయ్యన వినమ్రాజీ. వినమ్రాజీ కాదండి, వినమ్ర పి. పండితారాధ్యుల వినమ్ర పూర్తి పేరు. అచ్చా, అభం చిన్న చిన్న వాక్యాలు నేర్చుకుందాం. ముందుగా మైనే ప్యార్ కియా, అవి తెలుగు మే బోలియే. ప్రేమ పౌరులు మా ఊర్లో ఎరగడేసిందండి. నీ బొందరా, నీ బొంద. ఇస్కా మత్లబ్ నేను ప్రేమించాను. ఏంటమ్మా, మన హిందీ మాస్టర్ డేవిడే నీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు, ఏంటి సంగతి? చచా, అలాంటిదేం లేదు. అయినా భలే ఉంటాడు కదా, ఎప్పుడు రెడ్బుల్ తాగినోళ్ళగా మంచి ఎనర్జెటిక్గా ఉంటాడు. ఏమో
నాకేం తెలుసు, నేనంత పట్టుపట్టి చూడలేదు. దొరికారన్నా, ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమన్నా చేసుకో తమ్మీ, ప్రొసీడ్. నీ వెనక నేనున్నా తమ్మీ, నీ వెనక నేను కూడా ఉన్నా. రిషి గారు అన్నిసార్లు నంబర్ ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు కదా, ఇలాంటి టైంలో ఉపయోగపడేది. 888-555-666. ఆహా, గుర్తున్నప్పుడు రాసుకోవడం ఎందుకు? నువ్వు సూపరే. ఏం చేస్తున్నావు ఫోను? ఎవడాడు? పెద్ద తోప, తురుమా, పోటుగాడా, దారకారా, ఆ ఎవడాడు? ఇవన్నీ కలిపితే ఆడొక్కడే వస్తాడు చూద్దు గాని. ఫైట్ చేయను రా. కానీ వీళ్ళు ఫోన్ చేశారు కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి, మరి మినిమం సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు రా. సో ఫర్ సెక్యూరిటీ పర్పస్ మనం కొట్టేసుకుందాం, విచ్చలు విడిగా కొట్టేసుకుందాం. రోయ్, ఎవరిని కొడతావు బే? శంకరన్న, శంకరన్న మనుషులు మేము. రావుకాలంలో బయలుదేరుంటా, చాలా రిస్క్ చేశారండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. పోనీ ఒకసారి మా ఇంటి భోజనానికి రాకూడదు? ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి, మజ్జిగ పులుసు. ఐ లవ్ యు విని. నీకోసం రిస్క్ చేయటం ఏంటి? ఏవైనా చేస్తాను. ఇంతకు ముందు ఏమైనా చూసిన పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి, కానీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు పిచ్చి క్లియర్గా మన పిల్లి కనిపించింది. చూస్తాను నేను నీ నిర్ణయం ఏంటో, ఇప్పుడే చెప్పక్కర్లేదు. టేక్ యువర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల్లా చెప్పవా? కానీ లైఫ్లో ఇలాంటి విషయాలు, అయ్యయ్యో, లైఫ్లో ఇలాంటి విషయాలు అసలు కంగారు పడకూడదు. టేక్ యువర్ ఓన్ టైం. కానీ రేపు పొద్దున గల్లా చెప్పవా ప్లీజ్? చెప్పడం కూడా నీకు ప్రాబ్లం అయితే, అసలు నేనంటే నీకు ఇష్టం ఉంటే రేపు పొద్దునే గ్రీన్ డ్రెస్ వేసుకుంటారా? అదే నా ప్రేమకి పచ్చ జంట అనుకుంటాను. టేక్ యువర్ ఓన్ టైం. రేపు పొద్దున గ్రీన్ డ్రెస్ ప్లీజ్. Thank you.
చెప్పేది నిజంగా నా పేరు చెప్పినవా? చెప్పినన్నా. ఏమన్నాడు? ఆడు పూరి జగన్నాథ్ సినిమాల హీరోలాగా తిక్కతిక్కగా మాట్లాడుతున్నానా? అరే హౌలే, మన అన్న వి వినాయక్ సినిమాలో విలన్ లెక్క పవర్ఫుల్ అని చెప్పద్దా? చెప్దాం అనుకున్నా, కానీ ఆయనకి రాజమౌళి సినిమాలో హీరో లెక్క పక్క రాష్ట్రంలో పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందేమో అని చెప్పలేకపోయినా. ఒక్కడి మడుగు నాకు మంచిగా అర్థమైందిరా. మీరు దందా ఇడిచి సినిమాలు చూస్తాండ్రు, సినిమాలకు మరిగిండ్రు కొడుకులు. వెలువు అయింది పంతులు, వెలువు. ఇలా రేషన్ కార్డు తిరిగిపోవాలి. అక్కర్లేదు, నేనే వచ్చేసా. అచ్చిన ఆవురా, దా. నువ్వు అనానా, నేను ఇక్కడే నరికేస్తా. అరే చూప్, ఏమ్రా కిందటి సార్ అంటే నాకు తెలియదు అంటివి, మరి ఇప్పుడైతే నా పేరు చెప్పిండ్రు కదా, మరి ఈ సార్ మా వాళ్ళందరినీ నిందు కొట్టినట్టు. నమ్మలేదు. ఏంది నమ్మలేదు సార్? ఈ నమ్మక బోగుడేందిరా? అరే చెప్పాడు సార్, అది తప్పే లేదు, కానీ కాలేజ్ అమ్మాయిలు నడిపించేవాళ్ళు మీ మనిషిని ఎలా అనుకుంటాను సార్? అంతెందుకు సార్? మన ప్రసాద్ మల్లి ప్లేస్ దగ్గర ఆటో ఎక్కి పంజగుట్ట పోనీ అంటే 300 అంటాడు, ఇదేంటంటే శంకరన్ మనిషి అంటాడు. ఏంటి సార్ ఇది? ఇలా పేపర్ వాడు, ఆటో వాడు, పాల వాడు అందరూ మిమ్మల్ని వాడేసుకోవడమే? మీ కింద పని చేసే వాళ్ళు ప్రతి వాడు మిమ్మల్ని ఉపయోగించుకోవడం తప్ప మీకు ఉపయోగపడలేదు సార్, ఇది సత్యం. వీళ్ళందరినీ బీకేసీ కొత్త స్టాఫ్ని పెట్టుకుందాం సార్, వాళ్ళందరికీ మీ ఫోటోలో ఉన్న ఐడెంటిటీ కార్డు ఇచ్చి కార్పొరేట్ స్టైల్లో దందా చేద్దాం. రిలాక్స్ అయిపోయారు అందరూ. రొట్టెదో పొట్టలు పెంచేశారు. మరికేంటి మరి, నెలరానా? ఏం క్లాసు టైమైందా? ఇడు ఒక్కడే ఇంటెలిజెంట్ సార్, ఈయన మాత్రం తీకండి. ఓకే, క్యూట్ బాయ్. అచ్చు బాబోయ్, ఒప్పేసుకుంది, వచ్చేస్తాను. విని గ్రీన్ డ్రెస్ తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. నువ్వు నా కోసం పుట్టావని నేను స్ట్రాంగ్ గా నమ్ముతున్నాను. అబ్బా, ఓపెన్ అయిపోయాడు. నిన్ను మొదటిసారి చూడగానే నన్ను నేనే మర్చిపోయాను. వాట్ ఆ ఫీలింగ్. అబ్బా రొట్ట, మీ మనసులో ఫీలింగ్స్ తొక్కేసి నొక్కేసారా దొంగ? అయ్ బాబోయ్, ఇది కళా నిజమా? కలే, ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? బాబోయ్ రొట్టగడు వచ్చాడు. ఈ రమ్య మేడం ఫీలింగ్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పర్లేదు పర్లేదు, మీ ఫీలింగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. సాయంత్రం క్లబ్ కి వెళ్ళినప్పుడు రమ్య మేడం వాళ్ళ ఆయనతో నా ఫీలింగ్స్ పంచుకుంటా. ఈ మర్యాద నేను నోరు ఇప్పక ముందు ఉండాలా? సెల్లాన్లో పెట్టుకో, మీ ఆయన ఏ టైంకైనా ఫోన్ చేయొచ్చు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా కొలిక్స్ తో సోషల్ గా మూవ్ అవడం తప్పండి. సోషల్ గా మూవ్ అవడం అంటే రాసుకుని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి, పని చేసుకోండి, వెళ్ళే. ఏమండి మాస్టర్ అండి? నువ్వు ఇంకేం చెప్పొద్దు. నువ్వు గ్రీన్ డ్రెస్ లో రానప్పుడు, నీ మనసులో నేను లేనప్పుడు ఇవన్నీ వేస్ట్. బాయ్. ఏమండి రిషి గారండి, నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు. ఏంటి ఏమన్నావు? నా దగ్గర గ్రీన్ డ్రెస్ లేదు, కానీ మీరంటే బోల్డ్ అంత ప్రేమ ఉంది. మరి అలాంటప్పుడు నేను టెన్షన్ పెట్టుకున్నా, నిన్న గ్రీన్ డ్రెస్ కొనుక్కోవచ్చు కదా. డ్రెస్ కొనుక్కుంటే సరిపోతుందా? రాత్రికి రాజే దానికి మ్యాచింగ్ చున్నీ, గాజులు, రింగ్స్ ఎలా దొరుకుతాయండి? మీకేం తెలుసు మా లేడీస్ ప్రాబ్లమ్స్? బోల్డ్ ఉంటాయి మాకు. అయినా సరే, ఒక మెమరీ లైఫ్ లాంగ్ పచ్చగా గుర్తుండేది కదా. ఇప్పుడు మీకు గ్రీన్ డ్రెస్ కావాలా, నేను కావాలా? రొట్టలో గ్రీన్ డ్రెస్ ఎవడ కావాలి విని? నాకు నువ్వే కావాలి. ఐ లవ్ యు విని. అవును, ఇది నిజంగా లవ్వే కదా. అదేంటది, ఇన్ఫాక్చుయేషన్ కాదు కదా. ఇన్ఫాక్చుయేషన్ అట్రాక్షన్ కలటానికి ఇది కాలేజ్ అయినా, నాది టీనేజ్ కాదు విని, ఇది సిన్సియర్ లవ్. నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపోవా? నేను నిన్న రాత్రే ఫిక్స్ అయ్యా. అవునా? కానీ నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అబ్బో, మీ ఇద్దరు నా ఆఫీస్కి రండి. వీడికి ముందు వెనక ఎవరు లేరమ్మా, వీడి పెళ్లి చేయాల్సిందేనే. మరి మీ పెద్దవాళ్ళతో సార్. హలో మాస్టరు, ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్లే ముందు మనసు విప్పు కొన్ని విషయాలు మేము ఆడుకోవాలి ప్లీజ్. అక్కర్లేదు, నువ్వు మనసు విప్పేలోపు అది మారిపోద్ది, నీకు కొత్త బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయిపోద్ది. నేను తనతో 5 నిమిషాలు మాట్లాడుకోవాలి, ఆ తర్వాత నువ్వు ఎవరితో ఎంతసేపు అయినా మాట్లాడు. విని, ఒకసారి లోపలికి రావా ప్లీజ్. అమ్మయ్యా, మా పెళ్లి క్యాన్సిల్. ఏంటో నువ్వు చెప్పేది? ఏంటి నమ్మవా, కావాలని తన్నే అడుగు. విన్నీ సిగ్గుపడతావే, బయటికి రా. అవునండి, మా పెళ్లి క్యాన్సిల్. మీ డైలాగ్ ఎక్స్ప్రెషన్ కి అసలు సంబంధం లేదు, ఏంట్రా ఇదంతా? విన్నీ,
ఆల్ ది బెస్ట్ నువ్వు వెళ్ళు ఏమండి మీకు కూడా ఆల్ ది బెస్ట్ దొరికేసిందిరా వావ్ రొమాంటిక్ సూపర్ ఇక్కడేమో లైట్ బ్లూ వాల్పేపర్ ఇక్కడేమో లవ్ బర్డ్స్ ఇలా ఆడుతూ ఉండాలి ఇక్కడేమో రెడ్ రోజెస్ రూమ్ అంతా రొమాన్స్ తో నింపే రావాలి కొంచెం ఖర్చు అవుతుంది మొత్తం తీసుకోరా మొత్తం అదిరిపోవాలి అంతే రిషి ఏంట్రా డెకరేషన్ అసలు ఏం జరుగుతుంది ఎవరు రాబోతున్నారు నా డ్రీమ్స్ నా లైఫ్ నా ఫ్యాంటసీస్ అన్ని రాబోతున్నాయి ఓ కొత్త జీవితం నా తలుపు తట్టుపోతుంది అందుకే ఈ ప్రిపరేషన్ అసలు నిన్న మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు నాకు తెలియాలి మాస్టర్ మనుషులు రెండు రకాలు ఒకటి రొమాన్స్ తెలిసిన నాలాంటోళ్ళు రెండోది రొమాన్స్ తెలియని నీలాంటోళ్ళు సో దాపి ఫైనల్ మ్యాటర్ కదా ఇదే ఫైనల్ మ్యాటర్ కదా అంటమే రొమాన్స్ తెలియకపోవటం సరే విను నిన్న నువ్వు బయట వెయిటింగ్ అయితే లోపల నేను నా విన్నీ రొమాంటిక్ మీటింగ్ ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా కానీ మన పెళ్లి జరిగిపోతే ఆ సంతోషాన్ని ఫీల్ అయ్యే లోపే ఆవిరైపోద్ది వారు తిరిగే లోపు మన మొదటి గొడవ కూడా అయిపోతుంది గొడవ గొడవ ఎందుకు అవుతుంది నేను మీతో ఏకీభవించనండి చూసావా పెళ్ళి ఒక ముందే ఒప్పుకొని అంటున్నావు అదే పెళ్లి అయిపోతే ఇంకేమంటావు అయితే ఇప్పుడు మీరేమంటారు మనం ప్రేమని ఫీల్ అవ్వాలి విని ప్రేమ అనేది యాడ్ ఫిల్మ్ లో ఉండకూడదు మొగలి రేఖలు టీవీ సీరియల్ లాగా నెలల తరబడి కుదిరితే సంవత్సరాల తరబడి సాగి తీయాలి ఒకే కొబ్బరి బండలో రెండు స్టాలిస్ తాగేయటం చూసిన సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేయటం చేయి చేయి పట్టుకుని బీచ్ లో తిరిగేయటం హైదరాబాద్ లో బీచ్ లేదు కదండి విన్నీ ఇక్కడ నువ్వు క్యాచ్ చేయాల్సిన లొకేషన్ కాదు ఎమోషన్ రాత్రుళ్ళు ఫోన్ లో కబుర్లు పగలంతా పార్కులు అందువల్ల తగ్గిపోయే నీ మార్కులు కాలేజ్ బ్లాక్ బోర్డ్ నుంచి బాత్రూమ్ గోడల వరకు మన పేర్లు రూమర్లు పుకార్లు ఓ గాడ్ తలుచుకుంటూనే పిచ్చి థ్రిల్లింగ్ అవుతుంది విన్నీ నాకు భయంగా ఉందండి ఇవన్నీ జరుగుతాయంటారా ఇవన్నీ జరగకపోయినా మన పెళ్లి జరగడం ఖాయం కానీ ఇదంతా జరిగితే అదో కావ్యం ఏమంటావు విన్నీ ఏమన్నాలో తెలియట్లేదు కానీ మీరు నాకు చాలా నచ్చారు మీకోసం ఎంతటి కష్టమైనా ఇష్టమే చూసావా చూసావా ప్రేమలో పడగానే నీకు కూడా ప్రాసెస్ ఎలా పొంగొచ్చేస్తుందో సో ప్రస్తుతానికి మన పెళ్లి క్యాన్సిల్ అలాగే పాపం పిచ్చి పిల్ల నువ్వు చెప్పిందని ఒప్పుకుంది ఏమవుద్దో ఏంటో ఏమీ అవదో రేపటి నుంచి నా రొమాన్స్ మొదలు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అదేంటి రా అబ్బా వెళ్ళండి ఓకే గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏంటి తొందరగా వచ్చినట్టున్నారు ఇదే లేట్ గా వచ్చారు వెళ్ళండి క్లాస్ వెళ్ళండి అబ్బో సార్ ఫైర్ ఇదే నాకు కావాల్సింది నువ్వు నన్ను చూసి నీ ఫ్రెండ్స్ అవాయిడ్ చేయటం వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకోవటం మన మధ్య ఏదేదో ఉందనుకోవటం హై బాబీ తలుచుకుంటే పిచ్చకపోతుంది విని నిజంగా గుడ్ గుడ్ మరే ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను నువ్వు ఎస్ అనాలి నేను ఏదో చెప్పేలోగా సారీ సార్ నా ఒకదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవటం నాకు ఇష్టం లేదు స్టాఫ్ రూమ్ కి వస్తాను అని అంటావు నేను ఓకే అంటాను నేను ముందు నా వెనక ఆ తర్వాత మన వెనకాల పుకార్లే పుకార్లు రూమర్స్ రూమర్స్ గాసిప్లే గాసిప్లు ఓరి బాబోయ్ నాకు కొంచెం భయంగా ఉంది నాకు మాత్రం లేదే ఏంటి నేను ముందు వెళ్తాను నువ్వు వెనకాల వచ్చే వచ్చి 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 వశీకరణ ఏ మంత్ర హై పరిహార వచన కఠోర్ రాసుకుంటారా ఐ లైక్ దట్ స్టూడెంట్స్ ఎనీ డౌట్స్ ఈ రోజు క్లాస్ అవుతుండగా ఎనీ డౌట్స్ అంటాను నువ్వు ఎస్ అనాలి ఆ వెనకాల ఉన్న వాళ్ళకి సరిగా వినిపించిందో లేదో ఎనీ డౌట్స్ ఇంకోసారి అడుగుతున్నాను ఎనీ డౌట్స్ బాబోయ్ మీరు పాఠం ఇరగదీసి అరగదీసేశారు మాకు ఎలాంటి డౌట్లు లేవు అయినా మీరు రెండుసార్లు అడుగుతున్న మాకు ఏరే డౌట్లు వస్తున్నాయి హిందీలో కూడా ఎవరికైనా డౌట్లు ఉంటాయి సార్ మీరు వెళ్తే బోల్డ్ పనులు ఉన్నాయి మాకు పదమామా క్యాంటీన్ పోదాం డౌట్ అడగమని చెప్పాను కదా ఏమైంది ఏమైంది అసలు నీకు కంగారు వచ్చేసిందండి క్లాస్ అంతా నిశ్శబ్దంగా ఉంటే నా గుండెదడ నాకే వినిపించిందండి కదా వినిపించింది కదా ఆ గుండెదడ నాకు మాత్రం లేదేంటి విని లవ్ లో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయాలి అవునా ఈ హార్ట్ బీట్ అత్తమను రాదు విని ఎంజాయ్ చేయి విని ఎంజాయ్ చేయి మీరేం అనుకోకపోతే వెల్ వెల్ కాని వెల్ కిట్టు భాయ్ గడు పైసలు పంపిండా బిడ్డా అయ్యో నీ ఇంటికాడు మాట్లాడుకుందాం ఇంకా పంపలేదా నా కొడుకు
కాలికి బుల్లెట్ తగిలితే నడి రోడ్డు మీద కుక్క కన్నా హీనంగా వదిలేసిండాడు. నెల రోజులు నానా తిప్పలు పడి ఎవరికి కనపడకుండా ట్రీట్మెంట్ చేయించుకున్నా. గది సరే నాయన, ఇప్పుడు ఎట్లనో చెప్పు. మూడు స్టేట్లు మారి 10 ఊర్లు తిరిగి ఇంటికి చేరినా. ఏం చేసినే అచ్చరవు గజాలా. ప్రాణాలు తెగించి దందా చేసేది మనం, అన్న కొడుకేమో మన మీద పైసలు సంపాదిస్తుండు. ఇగో నీకు ఇదే చెప్తున్నా, ఆ కిట్టుగాడితో ఎవరం ఇంకోసారి పెట్టుకుంటే ముందు నిన్ను తప్పుతా. అట్లంటే ఇంకా ఇప్పుడు మన కాలేజీలో 2 రకాల పోరలు ఉంటారు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు, వెనక బెంచ్లో కూర్చునే పోరలు. ముందు బెంచ్లో కూర్చునే పోరలు ఏం చేస్తారు, ఎప్పుడెప్పుడు పైకి వస్తామా అని కష్టపడతారు. ఛాన్స్ వస్తే విదేశాల్లో సెటిల్ అవుతారు. అంటే మనకి ఇట్టుగాన్ టైప్ అన్నట్టు. ఇంకా 2వ రకం వెనక బెంచ్లో కూర్చున్నటోళ్ళు. గాళ్ళైతే ఏం చెయ్యరు, మందిని బెదిరిస్తా ఏదో ఒక దంద చేసి ఉన్న ఊళ్ళోనే బతుకుతారు. అంటే మన టైప్ అన్నట్టు. అరే లింగా, గా కిట్టుగాడు షెడ్డీ లేసుకున్న సంధి నాకు ఎరక. అరే కిట్టు చేయకూడదమా అంటే అరే తు బ్యాంకునే లూటు చేద్దామని టూడు గదిరా అని రేంజి. నీకు జన్మలో సిగ్గురాదు. నీ లెక్క వెనక బెంచ్లో, ఆన్ లెక్క ముందు బెంచ్లో కూర్చునే రకం కాదు. పంతుల దగ్గర కుర్సీ లాక్కొని అందులో కూర్చునే రకం నేను. కుర్సీ కుర్సీ కావాలి నాకు. ఏమిటో, కుర్రోళ్ళంతా అమ్మాయిలు బైక్ మీద వేసుకుని తిరిగేస్తుంటారు, కానీ వెనకాల కూర్చోటంలోనే చాలా సుఖం ఉంది. ఏమండి మీరు ఇలా పట్టుకోవడం అవసరమా? పట్టుకోపోతే పడిపోతాను విన్నీ. పట్టుకుంటే నేను పడిపోయేలా ఉంది. ఆల్రెడీ పడిపోయావుగా. అయ్యో దేవుడా, వర్షం వచ్చేలా ఉంది. రాని తడిసి ముద్దైపోదాం. ఇంకా నయం, వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, ఆ తర్వాత చీదలేక చావాలి. పైగా కొంతపోతే సాధన కష్టం, నాన్నగారు తిడతారు. తడిసిపోదాం. ఇవన్నీ వైల్డ్ ఫ్యాంటసీస్ అండి. మీకు మామూలు అమ్మాయిలు సరిపోరు. మీకోసం దేవుడు స్పెషల్గా డిజైన్ చేసిన అమ్మాయి దిగి రావాలి. అంజలి నాన్నగారి స్టోర్. ఆ మాట అనాల్సింది నేను. చిన్న చిన్న గల్లీలో స్పీడ్ ఏంటి? నువ్వు తొలగి మనుషుల మీద రోడ్ల మీద నీ లైసెన్స్ ఏంటి? నీ ఆర్సీ బుక్ ఇచ్చేయ్. నీ ఆర్సీ బుక్ ముందు ఆయన యాక్సిడెంట్ అవ్వలేదుగా. అయ్యుంటే అయ్యుంటే అసలు స్పీడ్ ఏంటి నువ్వు? మిస్టర్ దిస్ ఇస్ ఎ బెన్స్, దీన్ని ఇలాగే తోలాలి. స్పీడ్ గా వెళ్తేనే మజా. మజా ఆఫ్ కోర్స్. స్పీడ్ గా వెళ్తే నీకు మజా? సో వాట్? ఆ మజా ఏంటో చూపించమంటావా? చూపించమంటావా? చూడు నువ్వు చూడు. ఆడదాని అయిపోయావు. సిటీలో ఇంకెప్పుడు ఇలా స్పీడ్గా వెళ్ళినా ఈసారి పగిలేది అర్థం కాదు. హలో రిషి, నువ్వు అర్జెంటుగా ఢిల్లీ బయలుదేరా. ఇప్పుడా? నెక్స్ట్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి. ఇట్స్ మై ఆర్డర్. సరే. Let's go.
ఏంటి అర్జెంట్గా రమ్మన్నా? హైదరాబాద్లో మన మిషన్ స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. ఏంటది? నువ్వు హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఈ అమ్మాయి. తన ఆ కాలేజీలో చేరుతుందని తెలిసే ముందుగా నేను అక్కడ పంపించాను. ఇక నుంచి నీ టార్గెట్, నీ మిషన్ వైశాలి, నీ డ్యూటీ, నీ జాబ్ అన్ని వైశాలి. ఎవరి అమ్మాయి? కిట్టుబాయి కూతురు. ఈ అమ్మాయి ద్వారానే మనం కిట్టుబాయిని పట్టుకోబోతున్నాం. నువ్వు ఆ అమ్మాయికి దగ్గర అవ్వాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ఇకపై నీ ఫోకస్ ఆ అమ్మాయి మీదే ఉండాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? మిషన్ గురించా? విత్ యువర్ పర్మిషన్ ఓ సామెత చెప్పొచ్చా? చెప్పబాయ్. మొగుడు చచ్చి పిల్లలు ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దామన్నాడంట. నువ్వు ఇలా కుతుబ్ మినార్కి పిలవటం, ట్విస్ట్లు ఇచ్చేయటం బాగా అలవాటు అయిపోయింది నీకు. నీ సొలువ కూడా ఆపి వైశాలి మీద కాన్సన్ట్రేట్ చేయి. నీకేం కావాలో చెప్పు. ఐ విల్ అరేంజ్ ఆల్ ద సపోర్ట్, ఎనీథింగ్. చెప్పు, చెప్పరా, కమాన్, చెప్పు. కాఫీ. వాట్? ప్రస్తుతానికి ఓ కాఫీ కావాలి. ఓకే, లెట్స్ టేక్ ఎ కాఫీ బ్రేక్. అడిగో రచ్చుడు ఆక తాయిరో, తిరిగిస్తే చాలు కీటు రాయిరో, కరకరకరలాడే మిరపకాయరో యారో. వైశాలి, ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయి శత్రువులతో చేతులు కలిపి తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. వైశాలి కిట్టుబాయి వీక్నెస్ అనుకున్నాడు. కానీ మనం అమ్మాయిని ఒక వెపన్లా వాడుకుని కిట్టుబాయిని పట్టుకోవాలి. కిట్టుబాయిని పట్టుకోవడానికి ఇదొకటే మార్గం అని నేను అన్నా, కానీ ఉన్న దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్. మిస్టర్ గుప్తా సార్, నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి. ఇక నుంచి నువ్వు రిషితోనే ఉండాలి. ఈడా ఈడెందుకు? ఆయన హైదరాబాద్లో నాకు డ్రైవర్ అవసరం లేదు, బైక్ వాడుతున్నా. హలో, నేను వచ్చేది నీకు డ్రైవింగ్ చేయడానికి కాదు, నిన్ను సరైన డైరెక్షన్లో పెట్టడానికి. ఓ నా రొట్టో, ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. సరే పద వస్తావుగా. నా మీరేం చేస్తారో నాకు తెలీదు, వాణ్ణి మాత్రం వదిలేది లేదు. తల్లి, అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి? దాని అయ్య కింద పనిచేసే జీతగాళ్ళం అనుకుంటుందా? గట్టిగా రవకు, ఈ పిల్లకి తన అయ్యకి పడదు. ఈ పిల్లానికి తలనొప్పి అయిపోయింది. ఏం తలకాయ నొప్పి? ఢిల్లీకి ఎందుకు వెళ్ళావే నువ్వు? నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు. నీకేం కావాలో చెప్ప, తెచ్చి పెడతా. నిన్న ఇష్టం వచ్చినట్టు తిరగాలి, అందరిలా కాలేజీకి వెళ్ళాలి. అందరమ్మాయిలా ఫిల్మ్ ఫేర్ నోబెల్ ప్రైజ్ వద్దా? అందరమ్మాయిలా ఉండడం కుదరదు. ఎందుకు కుదరదు? మళ్ళీ పారిపోతా. ఓ పో పో పో, ఎవడో ఒకటి వేసేస్తాడు, చావు పో. ఇలా బతకడం కంటే అలా చావడమే మంచిది. వైశుని హైదరాబాద్ పంపించేద్దాం. తను బయటకి వెళ్తే డేంజర్ మనకు రా. అక్కడ శంకర్ అన్న ఉన్నాడు, తనకు కాలేజ్ ఉంది, షీల్ బి సేఫ్. తను దూరంగా ఉన్నా మన కంట్రోల్లో ఉంటుంది. ఓకే, కొన్ని రోజులు అయ్యాక పంపించు. గది కొడక ముచ్చట. అంకుల్, ఆరెంజ్ జ్యూస్ చెప్పి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేంటి? పంపిస్తాను బిడ్డా, పంపిస్తాను. దీన్ని జ్యూస్ కావాలా? జ్యూస్ తాగినాక పోయి దాన్ని మూతిగడుగు. ఆ పంతులు గారు సూపర్, అన్ని పిలిచి సన్మానం చేస్తా. మంచిగా అయింది, దానికి అట్లనే కావాలి. కొడుక, దానికోసం కాకపోయినా నీ అయ్య కోసమైనా పంతులు నరికేనా? కొడుక నరికై. అరే వెంకట్, వాడిని పిలుచుకురారా. అడు ఏదేదో మాట్లాడతానా? అడు ఏం చెప్పినా వినోతానా? కామ్ చేసేయనా? ఏ లింగా వచ్చిందని చెప్పు. లింగా సారని చెప్తానా? ఇలా నేను నరికేస్తా తమ్మి, ఈ శంకర్ అన్న అంటే ఏందో చూపిస్తా. ఇంకొక పాలు వైశాలి జోలికి ఎవడన్నా వచ్చిండో? ఆపుతావని అరుపులు వాటిని వదిలి. చిన్న చిన్న విషయాలని పెద్దవి చేసి వైశాలిని పాపులర్ చేయొద్రా. రే, మర్డర్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, స్టార్ట్ అవ్వకూడదు. గది కాదు తమ్మి. ఇక నుంచి వైశాలి నా కూతురు కాదు, నీ మనిషి. నాకు దానికి ఏ సంబంధం లేదన్నట్టుగానే ఉండాలి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. హలో. అరే లింగా,
ఆ పంతులుడి సెంట వెనకొచ్చాయి. వెనక్క దిమా ఖరాబ్ అయింది నీకు? ఎందుకు కిట్టుబాయ్ ఫోన్ చేసిండ్రా అని నిలిచిపెట్టమన్నాడు. కిట్టుబాయ్ కిట్టుబాయ్ దీని తల్లి అంత ఆనిష్టమేనా? ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలే, చెప్పేవాడిని చంపాలే. ఇంటికి వచ్చి నన్ను చంపురా, నరికాయ నన్ను. పూర్వ బతుకు జడ ప్రతి బచ్చగాడు బెదిరించుడే. అన్నా ఆడొచ్చినానా? పంపించేయ్. అదేందనా? చెప్పిన కదా వదిలేయ్. పిలిచి ఉత్తావు పంపించేయమని పాడాలనుకుంటున్నాడు. ఏదో ఒకటి అడిగి పంపి పో. రెండు యాభై ఉన్నాయవా? ఈ చిల్లర పని మీద ఎంతమంది వచ్చింది? అదే చిల్లర కోసమా? చిల్లర కోసం వస్తారా? పొంగ పొంగ అవసరం ఉండే ఆగినం. వెంకట్ సార్. సారు లింగా సార్, శంకర్ సార్ కొడుకు. మన చైర్మన్ గారు అబ్బాయి, నమస్కారం సార్. ఇంతకుముందు రెండుసార్లు మీ ఇంటికి వచ్చాను సార్, మీరు కనపడలేదు. అమెరికాలో ఉంటారా అండి? సాఫ్ట్వేర్ జాబా సార్? అన్నా నిన్నేదో తిడుతుండనా? ముందు బండి తీరా. ఏమిటో ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు. రిలాక్స్ అవుతున్నావా? అయిపోరా, ఇక నేను వచ్చేసాగా ఇక నుండి వైశాలి మ్యాటర్ మనకు వదిలే. అలాగే. ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను, జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు. ష్యూర్. వెరీ గుడ్. నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను, నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు. నేను సింగిల్ హ్యాండ్తో మిషన్ లీడ్ చేస్తుంటాను, నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు. అలాగే. అరే అలాగే అని చెప్తున్నాను కదా. ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావా? ఓకే అవును. ఏ నిన్నే చెప్పాను కదా విషయం నీకు. ఒరే నిన్నే ఒక నిమిషం లైన్లో ఉండు. ఏంట్రా నీ గోలా? అంటే ఇప్పటివరకు నేను చెప్పింది నువ్వు వినలేదా? ఓహో రే, నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం, అది నేను వినాలనుకోవటం అత్యాశపడటం. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. చెప్పు. కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా అప్పుడైతే. నాన్నగారు జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా? ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్నీ. అమ్మో నాన్నగారికి ఇష్టం ఉండదండి. నాన్నగారికి ఏం చెప్పక్కర్లేదండి. విన్నీ ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి పుచ్చుకి పుచ్చుకినే అర్థం చేసుకో. ఒక క్షణం ఆగండి. సారీ అమ్మొచ్చింది. ఇక మాటలు లేవు, చేతలే. నేను ఒక మొబైల్ తీస్తున్నా, దాన్ని నువ్వు దాస్తున్నా. దిస్ ఇస్ యువర్ వెజిటేబుల్స్. హలో, హూస్ దిస్ న్యూ మ్యాన్? నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. రిసెప్షన్ కదా జాబ్ లోని దొబ్బిని, ఇక్కడ ట్రై చేద్దాం వచ్చాడు. ఓ యు మీన్ సాఫ్ట్వేర్ అనుకో. వాట్స్ యువర్ ప్లాట్ఫామ్? ఎనీ ప్లాట్ఫామ్ రెడీ. ఓ ఆల్ ద బెస్ట్, ఐ విష్ యు న్యూ జాబ్ అండ్ న్యూ లైఫ్. థాంక్యూ. ఎవరైతే ఇంగ్లీష్ ఎరగదీయేస్తున్నాడు? ఆల్పేచినోని మా కాలేజ్ అటెండర్ రా, నాకు చిన్న చిన్న పని చేసి పెడుతుంటాడు. అటెండర్ రా వారిని, ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా. ఐ లైక్ యూ మ్యాన్, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. యు నాట్ ఏ బాయ్. ఒరే ఆల్పేచినో. యా ఆడదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. వై హిస్ ఎ వెరీ నైస్ గాయ్. నీకు ఎలా చెప్పాలి? ఎలాగైనా చెప్పు. మన ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో, దీపిక పడుకొని చూస్తాం. ఎగ్జాక్ట్లీ. షారుఖ్ని చూస్తాడు. గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో, మనం ఆసిని చూస్తాం. ఆడ ఆశక ఆమీర్ ని చూస్తాడు. ఈ మధ్య హీరోలు అందరూ పెంచుతున్నారు, ఏమంటారు రా దాన్ని? సిక్స్ ప్యాక్స్. అది ఆడికి సెక్స్ ప్యాక్. యు మీన్ దిస్ గాయ్ కాట్రాజ్? ఓకే, విల్ మీట్ లేటర్. ఓకే, టేక్ కేర్. హే మ్యాన్, వేర్ ఆర్ యు గోయింగ్? ఐ విల్ కమ్. అరే అరే పా మనీషా సానిదాపా, పా మనీషా సానిదాపా. సా శృతిరా శృతి, హై పిచ్ క్యాచ్ చేయలేకపోతున్నాడు. ఈ అప్డేట్ అవడం. మనీషా సానిదాపా, సానిదాపా మా గరిసా. చారుకేసా, ఏమిటి నువ్వు పాడుతున్నది? గురుగారు సత్యంలో పాడుతున్నారు, నువ్వు మధ్యమలో పాడుతున్నావు. సత్యమని సత్యంలో పాడకుండా మధ్యమలో కలిపేసి రిమిక్స్ చేసేద్దాం. రిమిక్స్. నేను అంత పడేసానా? క్షమించండి గురుగారు, ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేశ గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది. పర్వాలేదు నాయన, నువ్వు సాధన చేసి చాలా రోజులు అయింది, వచ్చి కూర్చో. అబ్బాబే, ఇప్పుడు కాఫీలు టీలు వద్దండి. ఎవరో టీలు కాఫీలు తాగమంటలేదు, కూర్చొని సాధన చేయమంటున్నారు. రే దానికే భాగ్యం. అమ్మా మాస్టర్ గారు కాఫీ తీసురా.
గురుగారు వినమ్ర సైగులు అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం మీరు ఇంకా బయలుదేరలేదా? అవతల రావుకాలం వచ్చేస్తుంది. నమస్కారం అత్తయ్య. నమస్కారం అత్తయ్య. కదా అబ్బాయి ఇట్టే కలిసిపోతున్నారు కదండి. ఉండు బాబు కాఫీ పంపిస్తా. అలాగే అత్తయ్య. తమరు బయలుదేరండి. బయలుదేరుతున్నా కాఫీ దాకా వెళ్ళిన ఆయన. వీలైతే టిఫిన్ కూడా చేస్తాను మాయ. ఇది కాఫీతో స్టార్ట్ చేసి కన్యాదానంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు. ఒరే చారు కేశ, ఈ సద్యము మధ్యము నాకేం తెలుసురా, నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు, కాకపోతే గురుగారి ముందు నువ్వు పిచ్చి మిరపకాయ నీ పచ్చి మిరపకాయ. నాకు తెలుసురా నేను శృతి తప్పనని, నువ్వే అపశృతిలో ఉన్నావు. అపశృతి అంటే ఏంట్రా? నువ్వేరా? నా కాఫీ వచ్చింది, జుర్రేస్తానే. ఏంటి విన్నీ మౌనవ్రతమా? హై బాబోయ్, ఏ మోగ మనసులేంటి? బాగున్నానా? మోగ మనసులు కాదు, త్వరలో టేకాఫ్ అయిపోయే పుష్పక విమానం. ఇది పైలట్ అది ప్యాసింజర్. చారు ఏం చూస్తున్నావురా? విన్నీ జాకెట్ లో ఏదో ఉంది, చూద్దాం అంటే కనబట్ల. మార్నింగ్ సార్. నమస్తే. ఏమయ్యా ప్రిన్సిపల్, ఎట్లుంది దందా? సార్ అదే సార్, కాలేజ్ ఎట్లా నడుస్తుందని అడుగుతుండ అన్న. బాగుంది సార్. శాబాజ్. ఈ పిల్ల పేరు వైశాలి, మొన్న చెప్పారు కదా నా కూతురు లెక్క అన్నట్టు. హలో వైశాలి. హలో సార్. ఏయ్, నువ్వెవ్వరికి నమస్తే చెప్పదు? అరే పంతులందరూ ఏడనే ఉన్నారు, మంచుకున్న ఆర్వయా. నైస్ అమ్మా. శంకరమ్మ, అవార్యమ్మా. అమ్మా అమ్మేంద్ర అమ్మ, బచ్చగాలు లెక్క కనిపిస్తున్నా రా. అమ్మ గోదరా అన్న, శంకర్ అన్న. మీ డాక్టర్ అమ్మా అండి. అదేం డౌట్? చూడు అచ్చిగుద్దినట్టు అన్ని శంకరన్న పోలికలే. ఆడ శంకర్ అన్న. అరే దూలా, జర నోరు కంట్రోల్ పెట్టుకో. ఈ కాలేజ్ లో అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్. నువ్వే ఈ కాలేజే నీదా? జరండి చెప్తా నేను. ఏ పంతులు, నీ కేల్ కథం కిందికి రా చెప్తా. ఏ హిందీ, నేను కాలేజీ నుంచి పీకేసి లేకపో. ఇక ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా, సంతకం పెడతా. ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు. కారణం కావాలి. ఏయ్ ప్రిన్సిపాల్, ఉంటావా నువ్వు అంత పడిపోతావా, డిసైడ్ చేసుకో. పేపర్స్ రెడీ చేస్తాను సార్. సార్ ఆమె మీ తాలూకని తెలియక. అరే చూప్, ఇప్పటిదంకా నువ్వు చెప్పింది మస్త్ విన్నా, ఇంకేనా చల్. ఎన్నిసార్లు చెప్పానురా, తొందర వద్దు సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో, అబ్జర్వ్ చేయని. నువ్వు నా మాట ఇంటేగా. ఆల్ ది బెస్ట్ రా. చూస్తూ ఉండు, వారం రోజుల్లో వైశాలిని పడేస్తా, నెల తిరిగేసరిగా కిట్టు బాగా పట్టుకుంటా. ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా, పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్లు రెడీ చేసుకోమని చెప్పు. వెళ్ళొస్తాను. మళ్ళీ రావుగా. ఓ సారీ, వెళ్తాను. హ్యాపీ హ్యాపీ జర్నీ రా. థ్యాంక్స్ రా. హే హెల్ప్ వచ్చిను, ఈ సిటీకి నాకు రుణం తీరిపోయిందిరా. ఐ మిస్ యూ, బాయ్. వీడి గురించి నువ్వేం బాధపడకరా. ఏ ఆల్పిచ్చే, ఇక్కడ నుంచి మన ఇద్దరమే, నువ్వేం కంగారు పడుకు, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా. ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ 6 వచ్చే. వైశాలి, అందరికీ గుడ్ బై చెప్దామని వచ్చాను, 5 నిమిషాల్లో వెళ్ళిపోతాను. వాట్ ఎవర్, నువ్వు ఉన్న చోట 5 సెకండ్స్ కూడా నేను ఉండను. ఎనీవేస్, ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు. వైశాలి వైశాలి, చూసారా ఫ్రెండ్స్, కారు ఫాస్ట్ గా తోలొద్దనని కాలేజీని తీసేశారు. నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను, అందుకు నాకు బాధగా లేదు. మీ అందరికీ దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది. మీరు నా మీద జోకులు వేశారు, అయినా నేను మీకు మార్కులు వేశాను. మీరు ఎట్కారం చూపించారు, నేను మాత్రం మమకారమే చూపించాను. మీరంతా లైఫ్ లో గొప్పవాళ్ళు అవ్వాలని, టాప్ పొజిషన్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక, మన ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక, ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే, మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలు అడగటం మాత్రం మర్చిపోకండి. మాస్టారు మీరు కేసే హే. ఎలా మర్చిపోతాం సార్? మీరు లేకపోతే మా క్లాసులో ఎంటర్టైన్మెంట్ ఏమి ఉంటుంది సార్? మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్. నో, మీరు అలా ఫిక్స్ అవ్వకండి, మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి.
నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నన్ను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి. స్ట్రైక్ చేసి తీర్థం సార్. ఆ వేసే వద్దంటున్నాను గిరి. అంటే ఏంటి నువ్వు అనేది? ఇప్పుడు నా కోసం శంకరన్ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటావు నువ్వు? అవును ఎగ్జాక్ట్లీ. మేము ఇప్పుడు శంకరన్ ఇంటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. వినండి. ఇంకేం వింటారు? ఎవడు చెప్పినా వినరు. నేను చెప్పేది అదే సార్, గొడవలు వద్దని. అసలు ఈ పెంటంతటి కారణం నువ్వు కాదు. పెంట నా గురించే సార్, కానీ నేను చేసింది కాదు. అసలు ఊరు వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదిగో బ్యాగ్ కూడా తెచ్చుకున్నాను. ఎట్లానా? అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేము సార్. లొల్లి చేస్తారు. ముందు క్లాసులకు అయితే పోండి, తర్వాత చూద్దాం. పదండి పదండి, అందరూ క్లాసులకు పదండి. నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం, ఇక్కడే కూర్చుంటామని మాత్రం అనకండి. ఈ బ్యాటరీ డల్ అయింది. ఆడ కాలేజీలో లొల్లయింది. ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు. ఈ మ్యాటర్ సీరియస్ అయిందనుకో నేను షీప్ అయిపోతా. మీ నాయన కిట్టు భాయ్ కూడా ఈ విషయం ఇరిసేయమన్నాడు. చెప్పు నువ్వేం చేయమంటే చేస్తా, ఏం చేయమంటావు చెప్పు. ఓకే, రోడ్డు మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి. అంతే కదా, ఇదైతే పక్క. ఇగో పంతులు, నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి. గప్పుడే కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి? మేము దానికి ఒప్పుకోం. నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది అంటే 100 సార్లు సారీ చెప్తాను. వైశాలి ఐఎమ్ సారీ, శంకర్ సార్ ఐఎమ్ సారీ, లింగ సార్ ఐఎమ్ సారీ, వెంకట్ గారు ఐఎమ్ రియల్లీ సారీ సార్. ఇంకా చాలు చాలు, మస్త్ అయింది. ఇక బంతులు మంచిగా పోయి పాటలు చెప్పుకోపో. దిస్ ఇస్ రామ్. రామ్ వైశాలి. వైస్ వైసో. హా వైస్ వైసోహ్లి వైసో. నువ్వేంట్రా మళ్ళీ వస్తావేంటి? ట్రైన్ మిస్ అయ్యావా? లేదురా, కాలేజ్లో మళ్ళీ జాయిన్. మళ్ళీ జాయిన్ అయ్యావా? ఎలా చెప్పనా? చెప్పరా, నాకు నీతో షేర్ చేసుకోవాలని ఉందిరా. చెప్పు. కొన్ని గంటల క్రితం ఏం జరిగిందో తెలుసా? ఏదో ఫ్యాన్స్ కోఆపరేషన్తో అలా జరిగిపోయిందిరా. ఎంత డ్రామా చేసావురా. రే, ఇదంతా జరుగుతుంది నీకు ముందే తెలుసు కదా, మరి బ్యాగ్ వేసిన ముందు యాక్టింగ్ చేసావంటరా? ఫీల్ కోసంరా, డ్రామా పండాలంటే రిహార్సల్స్ ఉండాలిగా. నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి అలా కంటిన్యూ అయిపోయాను. ఇక వైశాలికి మొదలు అవుద్దరా మోత. ఇంకోసారి సరిగుంటే మళ్ళో సారీ. ఐమ్ వెరీ సారీ. సరదాగా నవ్వేస్తే ఏం పొద్దే పిసినారి. నీ కోపం తగ్గ
పగలెట్టా సంచింగ్ చేసు కుమారి నీ ఫేస్ కది సుటవద్దు అంతలేదో 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 నీ అంతలేసి కళ్ళలోనే ఇంత కోపం పగలేదో చీకటంటే ఎలా లేదో వసే మొద్దు వచ్చి పడిపోనా 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 వచ్చి పడిపోనా 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 కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై యారా ఇంటున్నారా కభీ కభీ కమ్ ఇన్ వైశాలి కురా లేసి పోతానండి రా పాట పూర్తిగా వినరా కట్ కట్ ఎక్కడికి వెళ్ళిపోతారు ఆగండి రా ఎక్కడికి ఏంటి వీళ్ళంతా నేను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు కూర్చోండి కూర్చోండి ఎగ్జామ్ ఇది దాని ఎగ్జామ్ కూడా రానివరా కూర్చోండి వైశాలి మధుబాల స్నిగ్ధ గెస్ హూ ఇస్ క్లాస్ ఫస్ట్ నో వైశాలి గాట్ ఫుల్ మార్క్స్ అండ్ షీ ఇస్ క్లాస్ ఫస్ట్ వైశాలి వైశాలి బా హిందీలో కూడా ఫుల్ మార్క్స్ వేస్తారా మనకి ఎప్పుడు రాలేదని చెప్పి ఏరంటే ఎలాగా వేస్తారేమో నువ్వు రాయి నేను ఏంటను వారిని వైశాలి వైషు 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 లిసన్ టు మీ వైషు ఆగు ఏమైంది వైశాలి నవల ఏదైనా తప్పు జరిగిందా ఏంటా మార్క్స్ 25 అవుట్ ఆఫ్ 25 ఏంటది మరి ఎగ్జామ్ 25 పెట్టినప్పుడు 30 వేస్తే బాగోదు కదా అన్ని పిచ్చి గీతలు గీశాను నేనేమీ రాలేదు తెలుసు కానీ నిన్ను ఫెయిల్ చేస్తే నన్ను ఎక్కడ సస్పెండ్ చేస్తానని భయం వేసి భయపడండి అందరూ నన్ను చూసి భయపడండి లేదా నన్ను భయపెట్టండి ఐ హేట్ యు I hate those students. I hate that college. నేను ఈ కాలేజ్ మానేస్తున్నాను మీరందరూ హ్యాపీగా ఉండండి నో అది కరెక్ట్ కాదు ఏం మాట్లాడుతున్నావు కొంపలు అంటుకుపోతాయి వాట్ యాక్చువల్లీ వైశాలి
నీ మీద నీకే ద్వేషం ఎక్కువ తెలుసా? అది కరెక్ట్ కాదు అంటున్నా. హలో, కొటేషన్స్ పుస్తకాల్లో బాగుంటాయి, లైఫ్ లో ఎందుకు పనికిరావు? యు రైట్ వైశాలి, బట్ మనుషుల్ని ప్రేమతో గెలవాలి గానీ ద్వేషంతో కాదు. ప్రేమించు వైశాలి, ప్రేమించు. కాలేజీని ప్రేమించు, క్యాంపస్ని ప్రేమించు, క్లాస్మేట్స్ని ప్రేమించు, నన్ను ప్రేమించు. నీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకో, నేను వింటాను, నీకు ఫ్రెండ్ గా ఉంటాను. మీకు నాకు గొడవ అయింది కదా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? అసలేంటి మీ ఉద్దేశం? ఫ్రెండ్షిప్ వైశాలి, ఫ్రెండ్షిప్. ఈ ప్రపంచం అంతా నేను విసిరేసిన, నేను క్యాష్ పడని ఉన్నాను విషయం మాత్రం. గురు శిష్యుల సంబంధం గురించి ఒక ఆంగ్ల కవి ఏమన్నాడో తెలుసా? ద రిలేషన్షిప్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే క్షమించు. ఇది ఎక్కడో మంచి ఎక్కడో ఉన్నా తీసుకోవాలి వైశాలి, తప్పదు. ఎక్కువ ఆలోచించుకో, క్లాస్ కి వెళ్దాం పద. కానీ వాళ్ళు నన్ను, నేను కాలేజీలో ఉండాలని వాళ్ళు అన్నారు, నువ్వు కూడా ఉండాలని నేను అంటున్నా. వాళ్ళని నేను ఒప్పిస్తా, పద. ఎక్కడికి, ఆ ఎక్కడికి, కూర్చోండి కూర్చోండి. ఎందుకల కూర్చోండి, అందరూ ఎందుకల బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు అమ్మాయిని దూరం చేస్తారు మీరు? ఫ్రెండ్స్, అమ్మాయిని దూరంగా ఉంచండి, అవాయిడ్ చేయండి. అమ్మాయి క్లాస్ లోకి వస్తే మీరు లెస్ వెళ్ళిపోవాలి. అరే, తనే తప్పు చేసిందని తను అసహించుకుంటున్నారు, తప్పు తను చేసి నా చేత సారీ చెప్పించుకుంటుందా? ఇక్కడ నుంచి మీరు అందరూ అసహించుకోవాలి. తను ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? ఇకపై తను బాధపడాలి, తను చేసిన తప్పుకి సిగ్గుపడాలి, తనకున్న గర్వం పొగరు ఈ దెబ్బతో దిగిపోవాలి. జరిగింది ఏదో జరిగిపోయింది, ప్లీజ్ వెల్కమ్ హర్. తనతో అందరూ ఫ్రెండ్లీగా ఉండండి. మీరు ఏం చెప్తున్నారో కనీసం మీకైనా అర్థం అవుతుందా? 100%. నేనే కాదు, మీరు కూడా అమ్మాయిని అర్థం చేసుకోండి. అమ్మను మీరు మర్చిపోండి, నేను చెప్పింది తను చేసింది మర్చిపోండి. అది కాదు సార్, ఇది ఫేక్, దట్స్ ఆల్. ఓకే, కత్తిగలేని తర్వాత అంతరోగం ఎందుకు, ఇదే ఫైనల్. రిషి గారు, రిషి గారు, వీటితో ప్రాక్టీస్ చేస్తా, వైచల్యం పడేస్తా. యా సార్, సార్ లేదండి, నేను మళ్ళీ వస్తానండి. హే మ్యాన్, వెయిట్ మ్యాన్. ఏంటండి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఏ ఫీలింగ్? నేను కొత్తే కాదన్ను. బాగుందనండి, మొదట్లో అన్ని కొత్తగానే ఉంటాయి. ఏది కొత్తగా ఉంటుంది? ఆ తర్వాత గొప్పగా ఉంటాయి. ఫీల్ మై లవ్. నేనా? ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఎవరు లవ్ ఫీల్ అవ్వాలరా? ఈడొకడు ప్రతి దానికి డిస్టర్బెన్స్. సార్, మీరు మంచి టైంకి వచ్చారు సార్, కొద్దిగా ఆశ అయితే కవిలిపోయేది, సేవ సిదిపోయేది. అయినా మీరు ఆడితే ఎలా పడతా సార్? నా దగ్గర సీన్ లేదు, ఆడికి పగిలిపోదు, నేను చూసుకుంటాను. నువ్వు హలో, ఎక్స్క్యూజ్ మీ. Yes, I love you. Excuse me, stupid. హలో, ఫీల్ మై లవ్ కావాలని మీకు అనుకుంటా. What? మర్యాదగా ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. Impossible. You decide ఏంటి? నేను చెప్తున్నాను, తన్ని లవ్ ఫీల్ అవటం ఇంపాసిబుల్. ఏ, ఎందుకు ఫీల్ అవుదో? ఆయన చెప్పడం నువ్వెవడరా? వైషు బాల్య ప్రేమికుణ్ణి, మాది తూనిగా తూనిగా టైప్ లవ్ కదా వైషు. అమ్మో అమ్మో, ఏం నటించేస్తున్నారా మీరిద్దరు? ఇప్పటికిప్పుడు లవర్స్ పుట్టుకొచ్చేస్తారండి. ఆయన నేను నమ్మను, నీకంటే సీనియర్, ఐ మీన్ నీకంటే ముందే పార్కు వచ్చాను. శంకర్ అన్నకి ఫోన్ చేయనా, 2 minutes లో మ్యాటర్ సెటిల్ చేస్తాను. నో వైశాలి, నేను నీకేం చెప్పాను, మనుషుల్ని ప్రేమతో గెలవాలి. ఓకే, కూల్. ఎలా నేను ఇప్పుడు ఎలా నమ్మించాలి? ఎలా ఎలా నమ్మించుకుంటావు చెప్పు. ఈ జన్మలో వాడికి నీ వెంట పడ్డావు. ఐఎమ్ సారీ వైశాలి. ఇట్స్ ఓకే. ఆయన నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే వెంట పడతారు. వినీ, నాన్నగారికి సన్మానం గుర్తుందిగా? బాగుంటా ఉంటాను అన్నట్టు మొన్న వచ్చిన కళ్ళ మందిరం ఉండేలా ఉన్నావా? వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను. సార్, మూడ్ బాగాలేదని పబ్కి వచ్చా, కంపెనీ ఎవరూ లేరు, మీరు రావచ్చుగా ప్లీజ్ సార్? సన్మానానికి వెళ్తే శాస్త్రీయ సంగీతం, వీణలు ఓణీలు, కమ్మని అగరొత్తులు పోగా, అదే పబ్కి వెళ్తే మిడ్డీలు, చడ్డీలు,
లౌడ్ మ్యూజిక్ సిగరెట్ల పొగ మందు చిచ్చి 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 పబ్బుకే పోదాం. ఏంటి ఇంకా రూమ్కి రాలేదు? Too funny. I've never seen anyone dance like that. Excuse me. Okay. ఏంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? ఈ పార్టీని కాల్ అవుట్ గా మార్చుకోవాలంటే స్టార్ నుంచి 9 రొక్కండి. పార్టీ 15 రూపాయలు, నెలకు 30 రూపాయలు, నీకైతే 20 రూపాయలు. డబ్బులు కట్టే పాట రాలేదేంటి? ఇడు వరల్డ్. మీ కాల్ని మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కి కనెక్ట్ చేయబడను, దయచేసి వేచి ఉండండి. కస్టమర్ కేరా? ఈలాగే ఇటు ఫోన్ కూడా తేడానే. ఏం గాలి ఏం గాలి, ఈ గాలిలో బైక్ ఎక్కి జుమ్ అని వెళ్తే ఉంటదే. అరరరే, నీకు ఆ ఛాన్స్ లేదు కదా. హలో, కార్లో ఏసీ ఉంటుందమ్మా. ఏసీ వేసుకుని కార్లో వెళ్ళటం సుఖపట్టం, బైక్ వేసుకుని గాలిలో వెళ్ళటం ఆనందపట్టం. సుఖపట్టం వేరు, ఆనందపట్టం వేరు. బాయ్. ఓకే పద, ఆనందం ఏంటో నేను చూడాలి. సన్మానం ఎంత ఘనంగా చేశారో చూడడానికి 2 కళ్ళు చాలలేదు. ఘనంగా జరిగిందంటానికే, వాళ్ళు ఇచ్చింది గోల్డ్ కాదు, ఇత్తడి షీల్డ్, దీన్ని దుడుచుకోవడానికి ఒక శాలువ అని. రే, కళాకారులు కోరుకునేది గౌరవం రా, ఐశ్వర్యం కాదు. వాళ్ళు ఎంత సంతోషంతో చప్పట్లు కొట్టారు చూసావా, దాంతో నా కడుపు నిండిపోయింది. మరి అయితే ఇంకే, రేపటి నుంచి మీకు ఆకలి చంపడాల్లో మేము అంతా ఇంట్లోకి వచ్చినాయి, తప్పట్లు కూడా వేస్తాం. చారు కేశా, అక్కడ టాక్సీ మీటర్ వేసాడు పదండి. భక్తి ఛానల్లో రోజు 2 పూట్ల సంగీతం నేర్తారా? మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మంచి అమౌంట్ ఇప్పిస్తాడు. వారానికి ఒకసారి 2 సినిమా పాటలు నేర్పించాలి. మరి సంగీతాన్ని సరస్వతిని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదురా. అయ్య బాబోయ్, ఈయన పాటలే కాదు, మాటలు కూడా రొటీనే. ఇదిగా అబ్బాయి, మంచి ఊపు మీద ఉంటాం సాంగ్, కొంచెం సౌండ్ ఎట్టు, మేము అలాగా పాడడం, కనీసం వింటాం. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికరా మజాగ ఛాన్స్ జరుపుతో భలే రొమాన్స్ ఎర్రక సకమిక నిముదు తీరదాకా నవ్వింది పల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికరా మజాగ ఛాన్స్ జరుపుతో. మై God, that was amazing! Awesome! Me bike ride nachindi. I think I missed a lot. Ikkandundi miss avu. What? Ante ade, inge eppudu bike meda vellalana, o phone cheyi. Thank you. Good night. Rishi. Vaishali? Yeah? Water? Come, come. Bike park chesi. All right. మై రూమ్ ఎలా ఉంది? ముళ్ళ కాంపులో చందమామలా ఉంది. ఈ మనుషులకి నీకు అస్సలు మ్యాచ్ అవుతుంది కదా. ఇంతకంటే దారుణమైన మనుషుల మధ్య పెరిగా, ఇక్కడైతే నన్ను చూసి భయపడతారు, అక్కడ నేను భయపడాలి. అసలు ఈ శంకర నీకేమవుతాడు? మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? అమ్మ లేదు, నా చిన్నప్పుడే పోయింది. శంకర అన్న మా డాడీ ఫ్రెండ్. మీ డాడీ ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ప్లీజ్ లీవ్ దిస్ టాపిక్. మా నాన్న గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. నీకు ఎప్పుడు కంఫర్ట్ అయితే అప్పుడే మాట్లాడుకుందాం. ఓకే. అరే కొడకా, నా మాటని రా. అరే లింకా, అరే ఇంత చెప్పినా గానీ నీకు సమజ అయితే లేదురా. ఆ కిట్టు బాయ్ రతల్లాన్ తాన సుపారీ తీసుకున్నాడు, ఇప్పుడు నేను చెయ్యా అంటే ఎట్లనా? చెయ్యా, ఇప్పటి నుంచి ఆ కిట్టు బాయ్ గారు చెప్పినట్టు చెయ్యా. నాదంతా నాది, ఏం బిక్తడ చూస్తా. ఓరి ఎర్రోడా,
ఈ మ్యాటర్ ఆ కిట్టుబాయి గారికి లీక్ అయిందంటే నిన్ను నన్ను చంపేస్తాడరా. చూని అబ్బా మొగోని వినాశం నువ్వు, నేను నీకే బుక్తున్నా. గిట్ల భయపడకుండా గా చేతుల సత్తుడు కంటే కొడుకు చేతులు చస్తే స్వర్గానికి అన్న పోతావు. సంపదని చంపేస్తారా? అంటే వైశాలి బండి ట్రబుల్ ఇస్తే దింపుదాని వచ్చాను. అయినా లింగా సార్ ఏంటి ఆవేశం? కన్న తండ్రిని కాల్చేస్తారా? ఆయనకి ఏమైనా మీ అందరూ ఏమైపోవాలి లింగా సార్? అవును మీరేంట్రా తండ్రి కొడుకు గొడవ పడిచేస్తే ఆశ్రమంతో పనిచేసుకుందాం అనుకుంటున్నారా మీరు? అలా సైలెంట్ గా నిలబడపోతే ఇద్దరిని విడదీయవచ్చుగా. బయట అనుకున్న అభిమానం కన్న గడ్డవి నీకు లేకుండా పోయే. మీరాగండి శంకర్ సార్, లింగా సార్ ని ఒక మాట అని ఊరుకునేది లేదు, అన్ని మీకు నచ్చినట్టే జరగాల. అరే తను ఆడాల్సిన ఆట కూడా మీరే ఆడుతున్నారు సార్. మీకు ఇచ్చిన మాట కోసం, మిమ్మల్ని గెలిపించడం కోసం పాపం గత 30 ఏళ్ళుగా ఆయన ఓడిపోతూనే ఉన్నాడు సార్. వచ్చి 3 నెలలు 30 ఏళ్ళు చెప్తాడు ఏమరా? అమాయకమైన చూపుని అర్థం చేసుకోరా సార్? అంతేలేండి, ఇప్పటికీ లింగా సార్ తుపాకీ మీ చేతిలోనే ఉంది సార్. అసలు ఏమైందో ఎరకనా తమ్మి. అవసరం లేదు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కూసో బాస్, నేను చెప్తా కూసో. మీ హైకమాండ్ చెప్పినట్టు రతన్లాల్తో కాకుండా ఆడి తమ్ముడు కిషన్లాల్తో మీరు డీల్ సెట్ చేసుకుంటే అట్లా చేస్తే ఆ కిట్టుబాయి గారు మరి ఏసిన కాడు సింపేస్తాడు. నాకేం ఫరక్ పడదు, ఢిల్లీ నడి రోడ్డు మీద ఏసీపీ శ్రీనివాస్ వేసిన ఎవ్వడేం పీకదే. నా సంగతానికి బాగా తెలుసు, ఏ పోలీసు నన్ను ఏం చేయలేడు. శభాష్ శభాష్ లింగా సార్, మీ కొడుకొక్కడే 100 కిట్టుబాయిలతో సమానం. అది చూసి మీరు గర్వపడాలి కానీ భయపడకూడదు సార్. ఎక్కువ మాట్లాడితే ఐఎమ్ సారీ. మరి ఇంకేంటి, మరి నీ వెళ్ళరానా? టైం అవుతుంది, రాత్రి కూడా క్లాస్ ఉంటావా నీకు? పొద్దునే చెప్పాలంటే రాత్రి ప్రిపేర్ అవ్వాలి కదా వెంకట్ సార్. హలో సేట్ కిషన్ లాల్ కౌన్ సలీం భాయ్ నాయ్ తుమారా దోస్ బోల్ రా హూ. మీ అన్న నీకు వ్యతిరేకంగా శంకర్ అన్నతో చేతులు కలిపి కిట్టుబాయిని అప్రోచ్ అవుతున్నాడు. నువ్వు అదే శంకర్ అన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, నీ పని అయిపోతుంది. ఆప్ కౌన్, నీకు ఇన్ఫర్మేషన్ కావాలా పేరు కావాలా? ప్రాపర్టీ చాయే. సారీ నిద్ర లేపనా? పర్లేదు పర్లేదు సార్, క్లాస్ రూమ్ ఈ రోజు ఇక్కడ పెట్టాడు కదా, ఈ సౌండ్ లేదు తప్ప మరి అడ్జస్ట్ అయిపోదాం బావా. అలాగే నువ్వు కంటిన్యూ అయిపోమ్మా. వాయిస్ గో విత్ దిస్. చిరుగాలే వస్తే వస్తే వస్తు వస్తు వానే తెస్తే వానల్లో ఒక్క చిరుగు ముచ్చపు పువ్వై పూస్తే పూస్తే షికార్లు పగలేమో గంతులు. ఏమైంది విన్ని? ఆ అమ్మాయితో ఆ గంతులేంటి, ఆ భంగిమలేంటి? తనేదో వెస్టర్న్ పాట పాడుతుంటాను. అదే అదే, నిన్నటి వరకు క్లాసికల్ అని సడన్ గా వెస్టర్న్ కి షిఫ్ట్ అయితే ఎలా? బీట్ కొంచెం మైకేల్ జాక్సన్ పాటలో ఉంటే కావచ్చు. మైకేల్ జాక్సన్ గొప్పవాడే కావచ్చు.
కానీ త్యాగరాజు సీనియర్ అంటున్నా, మీకు అర్థం కావట్లేదు? అర్థమైంది వెన్నీ, పూర్తిగా అర్థమైంది. నువ్వే ముందు, తర్వాతే తను. మళ్ళీ నా తర్వాత తనేంటి? నాతో మాట్లాడకండి. విని 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 విని, ఓ పొసెసివ్, ఐ లైక్ ఇట్. విని, కాలేజీలో గంతులు, ఫోన్లో సారీలు, స్విచ్ ఆఫ్ చేసేస్తా. అమ్మా, ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది? వైబ్రేషన్లు పెట్టేస్తే సరే. వినమ్రా, ఆకలికి ఇక్కడ పొట్ట అయిపో అంటూ పోతున్నాయి. నువ్వు తెత్తావని అలంకారం మేసుకు వెళ్ళిపోనా? వస్తున్నా. ఏంటో కొద్దిగా. చాల చాలు చాలు. ఏంటమ్మా, ఒంట్లో బాగలేదా? బానే ఉందా అన్నగారు? ఏమైందిరా నీకు? నాకేదో అవడం కాదు, వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉందా మాయా? వేదవా, నీళ్ళు వచ్చాయి, ఏమంటాడో తెలీదు. ఏడు, నా దగ్గర ఏదో దాసింది. ఈ రూమ్ అంతా జలడే హెత్తే పోలా చెప్తా. అచ్చు బాబోయ్, సెల్లమేటింగ్ చేస్తున్నది పిల్లెవడ కడుతున్నాడు. 20 మిస్డ్ కాల్స్, 25 మెసేజెస్. నిద్ది చాలా ఇష్టమే. ఐఎమ్ సారీ, లవ్ యు అ లాట్. నీకు మస్తే. నేను తట్టుకోలేను. ఏకంగా కాపురం పెట్టేంది, వీడు వస్తున్నాడా, ఇక్కడే ఉంటున్నాడా? ఏదైతేనే రెడ్ హెడెడ్గా దొరికేయారు. నువ్వు ఫోన్ ఎత్తపోతే ఎలా బంగారం? అయ్యో, మీరు వెళ్ళండి, ఎవరైనా చూస్తారు. ఎవడు చూస్తాడు? చూస్తే గీస్తే మీ చారుకేసా చూడాలి. చూస్తే గీతే ఏంట్రా, ఆల్రెడీ చూసా. చూసినా ఎవ్వరికి ఏమీ చెప్పలేడు. ఎందుకు చెప్పలేను? ఎందుకు చెప్పలేడు అంటే, ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా. అయినా సరే తెగించి చెప్పేస్తాను. యా, అయినా సరే తెగించి చెప్పేస్తా అని తను అనుకోవచ్చు. అలా చెప్తే ముందు గొడవ అవుద్ది, ఆ తర్వాత మన ఇద్దరి పెళ్ళి అవుద్ది. అయితే చెప్ప. నిన్నలో పట్టుకున్నా చెప్పలేడు, ఇలా ముట్టుకున్నా చెప్పలేడు, ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు. దిల్ మేరా ధడకా, గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే, ప్రేమ పిచ్చి ఒకటే కనక, గునుకే పడక, ఒళ్ళంతా తినుమారు ఆడుతున్నదే. బోలో ఐఎమ్ లవ్, బోలో ఐఎమ్ లవ్, మన బ్యానర్లు కడదాం బస్ స్టాండ్ లో. బోలో ఐఎమ్ లవ్, బోలో ఐఎమ్ లవ్, మన జెండాలు కడదాం జంక్షన్ లలో. బోలో ఐఎమ్ లవ్, బోలో ఐఎమ్ లవ్, మరి మగిట్టి చెబుదాం మార్కెట్ లో. బోలో ఐఎమ్ లవ్, బోలో ఐఎమ్ లవ్, మన హోర్డింగ్ లడదాం మెయిన్ రోడ్ లో. సిలకా నేను అలాభ్యు నీకు చెప్పాలిలే, నువ్వు వద్దంటూ చీచీ కొట్టాలిలే, మీ మావయ్య చెవిలో ఊదాలిలే, మరి వాడొచ్చి వార్నింగ్ ఇవ్వాలిలే. ఫేస్బుక్ లో చాటింగ్ చేయాలిలే, ఇక ట్విట్టర్ లో మీటింగ్ పెట్టాలిలే, అరే ఆ కొట్లో మనమే వినాలిలే.
చూసినోళ్ళు కుళ్ళి కుళ్ళి సావాలా. ఏ పడి పడి ఎగబడి జనమిక మధ్య చెడికి చెక్కి పోవాలే. బోలో ఐ యామ్ ఇన్ లవ్, బోలో ఐ యామ్ ఇన్ లవ్, మన ఫోటోలు వేద్దాం పేపర్లలో. బోలో ఐ యామ్ ఇన్ లవ్, బోలో ఐ యామ్ ఇన్ లవ్, చల్ కచేరి చేద్దాం కాలేజీలో. బోలో ఐ యామ్ ఇన్ లవ్, బోలో ఐ యామ్ ఇన్ లవ్, టేక్ అ స్క్రోలింగ్ ఆన్ లిట్టమ్ ఛానల్స్ లో. బోలో ఐ యామ్ ఇన్ లవ్, బోలో ఐ యామ్ ఇన్ లవ్, ఫుల్ ఫోకస్ అవుదాం పబ్లిక్ లో. సిలకా కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు, నీ పని అయిపోతుంది. అబ్బా, నీకు ఇన్ఫర్మేషన్ కావాలా, పేరు కావాలా? ప్రాపర్టీ చెయ్యి. భయపడే రోజులు పోయినాయి. కిట్టు భాయ్ గడట కిట్టు భాయ్. హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా. పోలీస్ ఆఫీసర్నే చంపుతావురా నువ్వు? ఇప్పుడు పోలీసు వాడు ఎలా చంపుతాడో చూడు. ఎవ్వరా నువ్వు? పేరు రిషి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, న్యూఢిల్లీ. డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిరపకాయ. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ వినమ్రా. ఏంటి రెస్పాన్స్ లేదు? మౌనవ్రతం. ఓహో, హాయ్ హ్యాండ్సమ్. లుకింగ్ గ్రేట్. షర్ట్ బాగుంది. ఈ డబుల్ యాక్షన్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇవాళ పాఠం క్షమ అంటే క్షమించడం, దీన్నే మాఫ్ కర్నా అని కూడా అనొచ్చు.
ఎవరో ఎవరది ఎవరు అక్కడ నవ్వింది? మీ పాట ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్ళిపోండి, మిగతా క్లాస్ డిస్టర్బ్ చేయకండి. పోదరా పోదాం, మీరు సూపర్ అండి. మరే ఎక్కడికరా ఎక్కడికరా, వెళ్ళిపోండి. నిజంగా బయటకు వెళ్ళిపోతారా? కూర్చోండి కూర్చోండి. సెల్లు క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టాలి ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకా మోగుతుందండి. మోగేది మీదే. ఇందాక అనుకుంది, రివైండ్ చేసుకోండి రివైండ్ చేసుకోండి రివైండ్ చేసుకోండి. ఏంటి కాల్ చేసావు? నాకు బోర్ కొడుతుంది సో పదండి బయటకు వెళ్దాం. బయటకా? ఇప్పుడు ఎలా? బంక్ కొడతాం. బంక్? కాలేజ్ బంక్ కొట్టాలని చిన్నప్పటి నుంచి నా కోరిక. స్టూడెంట్స్ కొడితే ఓకే, లెక్చరర్స్ బంక్ కొట్టచ్చు అంటావా? కొట్టచ్చు, తప్పలేదు సార్, డోంట్ వరీ. అయితే సరే, ముందు క్లాస్ చెప్పనే క్లాస్ చెప్పనే చెప్తా. Coming to the point. Excuse me, sir. Yes? నాకు డౌట్. నాకు దీని మీదే డౌట్. యాక్చువల్లీ ఇప్పుడు వద్దులేండి, నేను స్టాఫ్ రూమ్కి వస్తా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఒక్కదాన్ని గురించి క్లాస్ డిస్టర్బ్ అవ్వద్దు. మరే ఈరోజు క్లాస్ అవుతుండగా అన్ని డౌట్స్ అంటాను, నువ్వు చేస్తానని. నేను ఏదో చెప్పేలోగా, సారీ సార్, నా ఒక్కదాని మూలంగా క్లాస్ డిస్టర్బ్ అవ్వటం నాకు ఇష్టం లేదు, స్టాఫ్ రూమ్కి వస్తాను అని అంటావు. ఏమైంది? ఓ గాడ్, నీ మౌనవ్రతం వల్ల చచ్చిపోతున్నాను నేను. ఏమైంది? ఆ అమ్మాయి డౌట్ అడిగితే నీ బాధ ఏంటి? ఓహో, మాస్టర్ నా అమ్మాయి తన్నుకుపోతుందా? తప్పే ఉందిలే, ఆ అమ్మాయిని చూసా ఎలా ఉంటుందో, తంగిడి కబాబ్ లాగా ఉంటుంది. నువ్వేమో వాడిపోయిన కొత్తిమీరకు అట్లా ఉంటావు ఆడపిల్లని, నాకే దాన్ని చూస్తుంటే అదోలా ఉంటుంది. ఇంకా మగాళ్ళకైతే ఇత్తడే. నువ్వేమో మౌనవ్రతం చేస్తావు, అదేమో టెంప్ట్ చేస్తుంది. పాపం మధ్యలో ఆయన ఏం చేస్తాడు? ఇప్పటికైనా కళ్ళు నోరు ఒకేసారి తెరు. ఇక మౌనవ్రతం లేదు, తొక్కలేదు. రిషి గారు, ఏమండి రిషి గారు? అది సౌండ్ అంటే విని, నువ్వేనా నన్ను అలా పిలిచింది? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది విని? ఇక నుంచి అన్ని వస్తే కానీ మీరు ఇవాళ నన్ను డ్రాప్ చేయాలి మీ బైక్ మీద. తప్పకుండా. మరి నీ బైక్ ఏమైంది? కాకెత్తుకుపోయింది. మీకెందుకు? రియల్లీ ఐ లైక్ దట్ కాకి, యాక్చువల్లీ ఐ లవ్ దట్ కాకి. ఐ విల్ వెయిట్ ఇన్ ది స్టాఫ్ రూమ్. ఆ డౌట్ నేను అడగమనలేదు, తనే అడిగింది. నువ్వు వెళ్ళిపోతే చెప్తా, తన డౌట్ క్లియర్ తీసుకొచ్చేస్తా. రిషి, నువ్వు ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సింది అటు ఇటు కాదు. వినమ్ర నా ప్యాషన్, వైశాలి నా ప్రొఫెషన్. ప్రొఫెషన్ ప్యాషన్ ఒకటి కాకపోతే రిస్క్. లైఫ్ అన్నాక రిస్క్ లేకపోతే ఎలాగటో? వచ్చేద్దరా వైశాలి. కమింగ్ వైషు. రిస్క్ నీకు కాదురా నాకు. వైషు వైషు. Come in, Rishi. అరే స్టాఫ్ లో ఉంటాం విక్రయం చేస్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు మనం? ఎక్కడికి? వైషో వైషో వైషో. కొడకలింగ రే కొడకలింగ, నీకోసమే కదరా ఇన్నేళ్ళు ఆ కిట్టు గాన్ని భరించిన. ఇప్పుడు నువ్వే లేకుంటే నాకెప్పుడైనా ఒక్కటే గాన్ని ఏడ కొట్టలో ఆడే కొడతా. ఎర్ర వైశాలి, ఎక్కడ వైశాలి? వశు వశు, ఏంటి స్పీడ్ వశు వశు, ఏంటి ఇది వశు? I just love this speed. Vashu, Vashu, please, slow. Vashu, 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 please. Slow, Vashu, slow. Vashu, Vashu, stop the car. Vashu, stop the car, please. ఏంటి భయం వేస్తుందా? అది అంటే కళ్ళు మూసుకో. వైషు భయం కాదు వైషు. నా మీద నమ్మకం లేదా? నీకు నా మీద నమ్మకం ఉందా?
నా మీద నమ్మకం ఉంటే నువ్వు కళ్ళు మూసుకో. వాట్? నేను దారి చెప్తాను, నువ్వు డ్రైవ్ చేయి. వాట్ ఆర్ యు సేయింగ్ రిషి? చేస్తావా? యప్. మూవ్ స్లోగా వెళ్ళు. ఏంటి భయం వేస్తుందా? అయితే ఫాస్ట్, ఇంకా ఫాస్ట్ స్లోగా. స్టాప్. ఇప్పుడు కళ్ళు తెరువు వేషాలి. మై గాడ్ రిషి, దిస్ ఇస్ సో కూల్. మై మై రిషి, సూపర్. ఐ డోంట్ బిలీవ్ దిస్. Many, many happy returns of the day, Vaishali. Thank you so much. But, నీకు నా బర్త్డే ఎలా తెలుసు? నీ కోసం నేను అపాయింట్ చేసిన సీక్రెట్ ఏజెంట్ చెప్పాడు. What? లేకపోతే ఏంటి వైశాలి, ఇద్దరు ఒకటే కాలేజ్ కదా, ఆ మాత్రం కనుక్కోలేనా? రిషి, కేక్ కట్ చేయి. అసలు కాలేజ్ వదిలేక ప్లాన్ చేశాను, నువ్వు కారులో లాగేసరికి ఇలా వచ్చేసావు. నువ్వు ఇమ్మీడియట్ గా హైదరాబాద్ వెళ్ళి శంకర్ అన్న వాడు మంత్రిని ఫినిష్ చేసి వైశాలిని తీసుకొచ్చాయి. అలాగే డాడ్. అలాగే లింగాన్ని ఎవరు చంపాడు తెలుసుకో. చిన్న బోన్ డిస్టర్బెన్స్ అండి, 2 డేస్ లో తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. వైశాలి, ఐ విల్ బి బ్యాక్ ఇన్ 5 మినిట్స్. టేక్ కేర్. ఇన్స్పెక్టర్, ఒకసారి బయటకు వస్తారా? షూర్ సార్. రిలాక్స్, టేక్ రెస్ట్. డాడీ చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో. చాలు చాలు, ఇంకా ఇప్పటిదాకా మేము నీ మాట విన్నాం, ఇక్కడ నుంచి నువ్వు మా మాట వినాలి. వింటున్నావు? శంకర్ అన్న మనుషులు ఒక్కడు కూడా మిగలకూడదు. ఆ శంకర్ అన్న ఎక్కడ దాక్కున్నా బయటికి లాగండి, వాడు నాకు కావాలి. లేకపోతే ఆడి కోసం ధర్నాలు స్ట్రైక్లు చేయడం ఏంట్రా కర్మ? వినమ్రా, ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా? అయినా నా పిచ్చి గాని ఎందుకు ఉండదు, అనుకున్న సాధించారు. మీ ప్రేమ గురించి అందరూ మాట్లాడుకోవడం, రూమర్లు, పుకార్లు, కుసగుసలు అన్ని మీరు అనుకుంటుంటే జరిగాయిగా, కానీ పేరే మారిపోయింది. వినమ్ర ప్లీజ్, ఇవన్నీ నమ్మొద్దు, నా మాట విను. నేను ఇప్పుడు నీకేం చెప్పలేను, కానీ నువ్వు అనుకుంటుంది మాత్రం నిజం కాదు. ఏది కాదండి, ఏది నిజం కాదు? ఆ రోజు అమ్మాయి క్లాస్ లో డౌట్ అడగడం నిజం కాదా? నన్ను బైక్ మీద తిప్పుతారని దాంతో కార్ లో వెళ్ళడం నిజం కాదా? ఇంకా నన్ను మోసం చేయకండి. ఇదేం లవ్వే, ఎవరైనా తమ మీద రూమర్లు పుకార్లు రావద్దు అనుకుంటారు, అతను అన్నాడే అనుకో. నువ్వెలా ఒప్పుకున్నావే? జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇలాంటి విషయాల్లో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మద్దు. డైరెక్ట్ గా వెళ్ళి కడిగాయి, అతని మనసులో ఏముందో తెలుసుకో. హలో, కిట్టుబాయ్ కొడుకు సిటీలో దిగాడు, శంకర్ అన్న మనుషులు టార్గెట్ చేస్తున్నాడు. నువ్వేం తొందరపడుకో, వాళ్ళ గొడవలో తలదరుచుకో. ఓకే. Come on!
ఆలోచిస్తున్నావు? మాకు చెప్పాబు, మేం కూడా డ్యూటీ చేస్తున్నాం. అరే ఏమైంది ఇక్కడికి? రే వైశాలి మాట్లాడు. హాయ్ వైశాలి, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, బట్ ఐఎమ్ సో సారీ సార్, కాలేజ్లో అంతా బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నారంట. ఈ విషయంలో ఎవడే మాట్లాడినా ఐ డోంట్ కేర్. సో సారీ, డోంట్ బి యాంగ్రీ సార్ ప్లీజ్. అయినా సారీ మళ్ళీ రిషన్ పిలు. అంటే మీరు సారీ 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 సారీ, నువ్వేం ఫీల్ అవ్వలేదా? కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదా? అస్సలు, ఐఎమ్ కూల్. Thank God, I'm so relaxed. నిన్ను సారి చూడాలనుంది. 10 నిమిషాలకు రండమంటావా? నో నో నో, కుదరదు. ఏ? మా అన్న వచ్చాడు. నో ప్రాబ్లం, నేను వచ్చి మీ అన్నని కలుస్తాను, పరిచయం చేయి. అదంత ఈజీ కాదు, నేనే నిన్ను కలుస్తా. అవును, విషెస్ చెప్పారు. సరే, గిఫ్ట్ ఏది? కరెక్ట్, పోని గిఫ్ట్ తీసుకుని వచ్చానా? ఫోన్ లో ఇవ్వచ్చుగా గిఫ్ట్. ఫోన్ లోనా? ఫోన్ లో ఎలా రా? వైశాలి, అబ్బా ఏమీ తెలియనట్టే, నాకు కావాల్సింది ఇదే. Bye, I'll see you soon. టైమింగ్ రా, దేనికైనా టైమింగ్ ఉండాలి. అవతల ముద్దు పెట్టిందా? పెట్టిందా? చెప్పాను కదరా, మన కోఆపరేషన్ అయితే మిషన్ కంప్లీట్ అవుతుంది. ముద్దు పెట్టేస్తావా? ఫోన్ అమ్మే ముద్దు పెట్టేస్తావా? నీకెన్నిసార్లు చెప్పాలరా నా పర్సనల్ విషయంలో తలదూర్చోతని. నువ్వు నన్ను కొట్టావా? నువ్వు నన్ను కొట్టావా? అంటే సీనియర్ కొట్టావా? ఏంట్రీ పర్సనల్? ఏంటి పర్సనల్? వైశాలి నీకెంతో నాకు అంతే, అది మన జాబు డ్యూటీ. అసలు ఇవన్నీ నాకు అనవసరం రా. నువ్వు నన్ను కొడతావా? రే చూపిస్తాను రా, చూపిస్తాను రా నీకు. ఏంట్రా చూపించేది? చూపించు చూపించు, ఇప్పుడే చూపించు, ఇక్కడే చూపించు. రే నీకుందరా? నీకుందంతే. వైశాలి ఎక్కడ? ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది సార్. హలో, మీ చెల్లిని రిషి అని ఓ పోలీస్ ఆఫీసర్ ట్రాప్ చేశాడు. ఎవరు నువ్వు? ఇప్పుడు వాణ్ణి కలవడానికే వెళ్ళింది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు కిట్టుబాయి కొడుకు కాబట్టి, తను నీ చెల్లెలు కాబట్టి. నువ్వు చెప్పేది నేను ఎందుకు నమ్మాలి? అవసరం బాస్, అవసరం నీది, లాభం నాది. సారీ, నా లాభం కూడా నీదే. ఐ మీన్ నువ్వే డిసైడ్ చేయాలి. ఆ రిషి గారి గురించి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా చెప్తాను, ముందు నీ చెల్లి సంగతి చూడు. హలో 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 హలో, హలో, మీ ఇంటి దగ్గర ఉన్నా రిషి? మా ఇంటి దగ్గర? ఎక్కడ? కమ్ డౌన్ అండ్ టేక్ ఎ లెఫ్ట్. వైషు, ఏంటి టైంలో ఇక్కడ? నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది. యునో రిషి, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకుని కొన్ని సంవత్సరాలు అయ్యింది. నువ్వు నాకు బర్త్డే విషెస్ చెప్పాక మళ్ళీ పుట్టాననిపించింది. ఒక పుట్టినరోజే కాదు, నువ్వు నాతో ఉంటే నాకు అన్ని రోజులు సెలబ్రేషనే. నువ్వు నాకు కావాలి రిషి. ఎస్, ఐ నీడ్ రిషి, ఐ వాంట్ రిషి, ఐ లవ్ రిషి. చెప్పు రిషి, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? ప్లీజ్ రిషి చెప్పు, విల్ యు బీ విత్ మీ ఫర్ ఎవర్? ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ రిషి, ఈ ఒక్క మాట చాలు, నాకు ఇంకెవ్వరూ వద్దు. అది కాదు వేషు, ఒకసారి మీ నాన్న మీ అన్నయ్య. వద్దు రిషి, ఆ పేరు ఎత్తొద్దు. ఆయన కంటి చెప్పు కూడా నీ మీద పడ్డ నాకు అస్సలు ఇష్టం లేదు. మనం ఎప్పటికీ ఆయన్ని కలవం. ఎనీథింగ్ రాంగ్ రిషి? ఏం లేదు వైషు, ఐఎమ్ ఓకే. ఐ హావ్ టు గో రిషి. ఓకే, సీ యూ సూన్. బై. రిషి. యా వైషు. చెప్తారా? అలా అమ్మాయికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను నిన్ను ప్రేమిస్తాను, ఎలా నమ్మించమంటావు? నన్ను ఏం చేయమంటావు చెప్పు. అయితే నన్ను పెళ్లి చేసుకోండి, అది రేపే. రేపా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారా లేదా? మీరంటే నాకు ఇష్టం కాదు ప్రాణం. మీరు లేకుండా నేను బ్రతకలేనండి. ప్లీజ్ నన్ను ఇంకా ఏడిపించకండి. ప్లీజ్ అండి. ఐఎమ్ సారీ విని, నీ కళ్ళ ముందు ఒక అమ్మాయి నన్ను ముద్దు పెట్టుకోవడం చూసిన తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావంటే నువ్వు దొరకటం నా అదృష్టం. ఐ లవ్ యూ రా బంగారం. రేపే మన పెళ్ళి. రిషి ఎవరు వైశాలి? ఏం లేదు, తనే నిన్న హాస్పిటల్లో జాయిన్ చేశాయంట, డాక్టర్స్ చెప్పారు. అన్నయ్య, నీతో చాలా చెప్పాలి. నువ్వు డాడీతో ఏం చెప్పుకుంటావో నాకు తెలీదు. రిషి లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేను. రిషిని వదిలి నేను నీతో రానన్నయ్య, ప్లీజ్ అండర్స్టాండ్. ఎప్పుడు ఏవి అడగని వినమ్రా, మిమ్మల్ని తీసుకొచ్చి ఈయనే నా భర్త అంటుంటే ఏం మాట్లాడాలో తెలియటం లేదు. మీ పెళ్లికి మాకే అభ్యంతరం లేదు, కానీ రేపటికి రేపే పెళ్లి అంటే. అమ్మా, ఈ విషయంలో మటుకు మార్పు లేదు, రేపే మా పెళ్లి జరగాలి. మీరేమీ తప్పుగా అనుకోకండి, పెళ్లి సింపుల్ గా గుళ్ళు జరిగితే చాలు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, అవన్నీ తర్వాత వివరంగా చెప్తాను. అయితే రేపు సోమవారం ఏకాదశి ఉదయం 8 గంటలకల్లా శివాలయానికి వచ్చేయండి. అర్ధరాత్రి పోయే డెసిషన్స్ ఏంటి? అయినా పెళ్లి అంటే ఎన్ని కలవాలి? రాశులు కలవాలి, నక్షత్రాలు కలవాలి, జాతకాలు కలవాలి, ముహూర్తాలు కలవాలి. మీలో మీరు మాట్లాడేసుకుంటే సరిపోద్దా? కనీసమే సంప్రదింపులు కూడా పనికిరామే ఏంటి? అబ్బాయి అమ్మాయి మనసులు కలిసిన తర్వాత ఇవన్నీ అక్కర్లేదురా. అయినా నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఇదంతా ఈశ్వరేశ్వరా. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేస్తున్నాను. వినమ్రా, ఇన్నేళ్ల మన సాన్నిహిత్యంలో ఒక్కరోజైనా, ఓ గంట అయినా, కనీసం క్షణమైనా నన్ను ప్రేమించలేదా? మీ మీద నాకు కంగారు పడకు. ఫీలింగ్ తో అడిగాను, ఫీల్ అయ్యి చెప్పు. గుడికి వచ్చేస్తానండి, ఉంటానండి, బాయ్ విని. అనే గారు రేపు గుడికి వచ్చేయండి. హే వైషు. హే రిషి. అన్నయ్య, దిస్ ఇస్ రిషి. హాయ్ రిషి. హాయ్. హలో. చెయ్యి చాలా రఫ్గా ఉంది, మీరు నిజంగా కాలేజీలోనే పనిచేస్తారా? ఏం లేదు, హిందీ లెక్చరర్ అంటే కబీర్ దాస్ కాళీ దాస్ లానే ఉంటారనుకున్నాను. మీరు కత్తిలా ఉన్నారు. నైస్ మీటింగ్ యూ రిషి. సేమ్ హియర్. సింపుల్ రిషి, మాకు వైషు కావాలి, వైశాలికి మీరు కావాలి, అంటే మీరు కూడా మాకు కావాలి. వెల్ రిషి, డాడీతో మాట్లాడాను, డాడీ మీతో మాట్లాడాలి, మిమ్మల్ని చూడాలంటున్నారు. సో మనం రేపే బయలుదేరదాం. రేపా? యా రేపే. ఎనీ ప్రాబ్లం వైషు? ప్లీజ్ రిషి, అన్నయ్య ఆల్రెడీ డాడీని కన్విన్స్ చేశాడు, డాడీ మూడ్ మార్క్ ముందే మనం వెళ్ళాలి. ప్లీజ్. వస్తాను, నీకోసమే కాదు మీ డాడీ కోసం కూడా. ఆయన ఎక్కువసేపు వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు. మీరేం టెన్షన్ పడకండి అంకుల్, నేను ట్రై చేస్తున్నాను. గురుగారు, గురుగారు, మీరు ఇచ్చే నెంబర్ కరెక్టేనా? నేను అదే కనుక్కుంటున్నాను. రా. వినమ్రా, అల్లుడు గారు మా ఫోన్ ఎత్తట్లేదు, నీ ఫోన్ నుంచి ట్రై చేసాం, ఓసారి మాట్లాడమ్మా. ఏమైందండి? చాలాసేపు అయింది, ఎంతకీ పెళ్లి కుమారుడు వస్తాడా రాడా? ఏంటి వచ్చేది? ఆడెప్పుడో ఊరోజులు చెంపంట, నాకు ముందే తెలుసు. రాత్రికి రాత్రి ముహూర్తాలు ఎట్టుకుని పొద్దున పందిరేస్తే ఇలాగే ఎడుతుంది. లేకపోతే ఏంట? మేము మీకు ఆనం, మీకంతా హిందీ మీడియంలో, మీరు ఈ భారత్ మహల్లోనే. అరే ఇంకా చూస్తున్నారంట? లేకండి, ఈ మాత్రం పెళ్లి కళామందిర్ లో షాపింగ్.
డాడ్. ఏ మై డార్లింగ్, నువ్వు రిషిని యాక్సెప్ట్ చేస్తావు అనుకోలేదు. ఎనీథింగ్ ఫర్ యు డియర్. థాంక్ యూ సో మచ్ డాడ్. దట్స్ రిషి. వెల్కమ్ టు బ్యాంకాక్ రిషి. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానని వెయిట్ చేస్తూ ఉన్నాను. నేను అంతే వెయిట్ చేస్తున్నాను. రియలీ ఇంట్రెస్టింగ్. బాగున్నాడే రిషి. నేను వైశాలిని ప్రేమతో కాదు భయంతో పెంచాను, అందుకే అది నీ ప్రేమలో పడిపోయింది. అదేం తప్పు కాదు, ఈ జనరేషనే అంత. ఇంట్లో ప్రేమ దొరక వీధుల్లో వెతుక్కుంటారు. అలా చిన్నపిల్లలకు వీధిలో పమేరియన్ కుక్క దొరికినట్టు వైశాలికి నువ్వు దొరికావు. కానీ అది పట్టుకుంది పొమేరియన్ కుక్క కాదు, నన్ను పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ కుక్క అని దానికి తెలీదు. ఏంటే రియాలిటీ షో చూస్తున్నట్టుందా? ఆడు నీ వెనకాల తోక ఆడించడానికి రాలేదు, నన్ను కరవడానికి వచ్చాడు. ఇలా హెలికాప్టర్ దిగగానే పెద్ద హీరో అయిపోయావా? ఫ్యాన్స్ నీకు మాత్రమే కాదు నాకు కూడా ఉన్నారు, నీ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. గుప్తా నీ క్లోజ్ ఫ్రెండ్, నేను క్లోజ్ చేయమని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే. ఒరే నేను అక్కడే వేసేసా వాడిని, కానీ నువ్వు లేకపోతే తను రానింది. ప్రేమంట బొంగు. ఏయ్ వాడు నీకు మూడు అవడానికి రాలేదు, నాకు మూడు అవడానికి వచ్చాడు. ఏం తెలుసు నీకు వాడి గురించి? ప్రేమంట ప్రేమ. ఒరే నీకు బీపీ గానీ ఉందేంట్రా? బీపీ ఉంటే టాబ్లెట్ వేసుకో, హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ కాల్ చేసుకో. నేను ఇప్పుడు ఇచ్చే స్ట్రోక్కి నువ్వు హార్ట్ అటాక్ వచ్చి పోకూడదు. నిన్ను ప్రాణాలతో తీసుకొస్తానని మా డిపార్ట్మెంట్కి మాట ఇచ్చాను. గుప్తా గారి చేత ఫోన్ కాల్ చేయించింది నేనే. వైశాలి ద్వారా నేను కలవాలనుకున్నాను, కానీ తన ప్రేమను అడ్డం పెట్టుకుని నిన్ను పట్టుకోవాలనుకోలేదు. అందుకే లింగాన్ని లేపేసి శంకరన్నే చేయించినట్టు వైశాలి మీద అటాక్ నేనే చేయించా. అప్పుడు నువ్వు దిగుతావు అనుకున్నా, వీడు దిగాడు. వీడెళ్ళి శంకరన్నని కలిసే లోపే వాణ్ణి కూడా. ఢిల్లీలో మా వాళ్ళు రాంగ్ స్టెప్ వేశారు కాబట్టి వైశాలి నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నన్ను ఇష్టపడింది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంట్రా గుప్తా గారి ఫ్యానా? బై బర్త్ అన్న భక్తుడు. ఒరే గుప్తా, కన్నింగ్ యాక్టింగ్ చేయాలంటే ఎవరైనా నీ తర్వాతేరా? ఏమన్నావు? పోలీస్ కుక్క, జనాల్ని భయపెడుతూ వాళ్ళ చావుల మీద వ్యాపారం చేసే నీకే నీ తెలివితేటలుంటే, అదే జనాల కోసం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా ట్రైనింగ్ తీసుకుని రెడీ అయినా నాకెన్ని తెలివితేటలుంటాయరా? చెప్పాను కదరా, దీన్ని నమ్మించాలంటే మామూలు కాదు. కరెక్ట్రా, ఈ షోకి ఫైనల్ టచ్ ఏంటో తెలుసా? ఇంకో 5 నిమిషాల్లో ఇంటర్పోల్ పోలీసులు వస్తున్నారు, నిన్ను పార్సల్ చేసి మరీ పట్టుకుపోతాం. అది ప్రాణాలతోనే రోయ్. వాళ్ళని తీసుకొచ్చేది ఎవరో తెలుసా? నీ హార్డ్ కోర్ ఫ్యాన్ గుప్తా. ఆర్ యు హ్యాపీ? ఈ 5 నిమిషాలు బతికేద్దాం అనుకుంటున్నావా? ఏ ధైర్యంతో వచ్చారా ఇక్కడ? ఏం పీకుదామని? ఇది నా రాజ్యం, ఇక్కడ ఉన్న వాళ్ళు నా మనుషులు. ముక్కలు ముక్కలుగా నరికేస్తారు నిన్ను. రే ఈ 5 నిమిషాలు ప్రతి సెకండ్ ఇటు చావాలి. ఎందుకు నా కిట్టు బాయ్తో పెట్టుకున్నాను నేను అరిచే అరుపులు హై వాల్యూమ్ నాకు వినపడాలి. మామూలుగా చావకూడదాడు. నేను కన్నును నమ్ముకోలేదురా, నా దమ్మును నమ్ముకున్నా.
రా. Yes, sir. అలా చంపేశావేంట్రా? నా తర్వాత వీడే అనుకున్నానరా? నా తర్వాత టౌన్ వీడే. తండ్రి పోతే కొడుక్కి, ఆడిపోతే ఆడకొడుకు ఇవ్వటానికి ఇదేమైనా గవర్నమెంట్ జాబ్ ఏంట్రా? కోతి ఏరు దాటేటప్పుడు తన పిల్లని నెత్తి మీద మోసుకెళ్తుందంట. ఎంతవరకు తను మునిగినంత వరకు తానే మునుగుతుంటే పిల్లు. ఇప్పటిదాకా నేను ప్రాణాలతో పట్టుకుందాం అనుకున్నాను. వైశాలి ఒంటి మీద ఒక ఘాటు పడిన డిపార్ట్మెంట్ కి నీ బాడీ కూడా దొరికినావు. చెప్పేస్తాను రే, నన్ను ఇక్కడి నుంచి వదిలేయ్ వదిలేయ్. కత్తి పెట్టింది నీ పీకి మీద తెలియట్లేదు. వదిలేయ్ వదిలేయ్. వైశాలి, నీ దగ్గర చాలా అబద్ధాలు ఆడాను, కొన్ని నిజాలు దాచాను. అది నా డ్యూటీ. ఐ హోప్ యు అండర్స్టాండ్. పద, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అదమ్మా జరిగింది, రిషి తప్పు చేయలేదు, డ్యూటీ చేశాడు. ఏమంటావు వైశాలి? అవును వినమ్ర, రిషి జ్ఞాపకాలు మాత్రమే నాతో ఉంటాయి. రిషి నీతోనే ఉంటాడు. నో ఇష్యూస్, నో కంప్లైంట్స్. నేను హ్యాపీగా స్టడీస్ కంటిన్యూ చేస్తాను. గురుగారు, ఇక్కడంతా ఓకే, అక్కడ ఓకేనా? ఏంటి ఓకే? మీరు నాన్ వెజ్ తింటారటగా, నా దగ్గర రావద్దు. అది కాదు విన్నీ, నన్ను ముట్టుకోవద్దు. అమ్మాయి కనపడితే ఆగరటగా? అవన్నీ నిన్ను చూడక ముందు విని. ఇలాగే నోరు విప్పితే అన్ని అబద్ధాలటగా? నేను ఎప్పటి నుంచో చెప్పేది ఇదే. వీడు మన దగ్గర ఎన్ని విషయాలు దాచాడు తెలుసా? ఎలా చెప్పానా? నో చాలు కేసా. ఎస్ రిషి కేసా. చాలు కేసా. నో రిషి కేసా. ఎస్ నో చాలు కేసా. ఎస్ రిషి కేసా. చాలు కేసా. నో మగరం మిథునం చూడొద్దయ్యా. మాప 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 నిపగరిసా.